ఆల్రెడీ మనం సేఫ్ డెస్క్ చేసుకున్నాం కదండి. అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్లో ఏం జరుగుతుంది, సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అండి. సో ఇప్పుడు ఏంటంటే సేమ్ మనం సేఫ్ ఎలాగైతే డిస్కస్ చేసుకున్నామో ఎన్సెంబుల్ కూడా సేమ్ థింగ్ అండి. సో ఎన్సెంబుల్ ఎలా వర్కౌట్ అవుతుంది, అలా ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో దీంతో ఏ విధంగా మనం ఎన్సెంబుల్ సర్వర్ ఎలా ఉంటుంది, నార్మల్గా క్లయింట్ సర్వర్ ఎలా ఉంటుంది, సో సేఫ్కి ఎన్సెంబుల్కి డిఫరెన్స్ ఏంటి, లేదా ఇన్ కేస్ మీరు పపెట్ చూస్తే డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఇదంతా చూద్దాం అండి. సో నేను మళ్ళీ ఇదంతా రిపీట్ చేయట్లేదండి. సో ఏంటి ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్లో ఏం చేస్తాం ఇదంతా చెప్పట్లేదు. సేమ్ థింగ్ అండి, సేమ్ ఎన్సెంబుల్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్, బట్ ఏం చేయొచ్చు దీంతో కూడా సేమ్ థింగ్ అండి. మనం సేఫ్లో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, నువ్వు ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి కావచ్చు, ప్యాకేజెస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇన్ కేస్ నీ యూజర్స్ కావచ్చు, అంటే నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేనేజ్ చేసేదానికి, హార్డ్వేర్ కాంపోనెంట్స్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, యూజర్స్, ఎనీథింగ్ ఏదైనా మేనేజ్ చేసేదానికి ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేస్తున్నాం అండి. అంటే ఫ్యూచర్స్ ఏంటి, సో ఎన్సెంబుల్ ఎందుకు, సో కంపేర్, ఇంకా సేఫ్ ఉంది కదా, అంటే ఆల్రెడీ ఇది సేఫ్ డిఫరెంట్ అండి. సో సేఫ్ కమ్యూనిటీ వర్డ్ క్రియేట్ చేసింది ఇది, ఎన్సెంబుల్ వచ్చేసి రెడ్ హ్యాట్ అండి, సో పపెట్ వచ్చేసి పపెట్ ల్యాబ్స్ అండి. బట్ ఎన్సెంబుల్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి, సో ఎన్సెంబుల్ ఫ్యూచర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ సోర్స్ అండి, సో ఇది వచ్చేసి ఫ్రీ. సో సేఫ్ కూడా ఓపెన్ సోర్స్ అండి, ప్రాబ్లం లేదు. మనం ఎప్పుడైతే కమ్యూనిటీ సర్వర్ యూజ్ చేస్తున్నామో మోర్ దెన్ 5 సర్వర్స్, సో 5 సర్వర్స్ కన్నా ఇక్కడ యూజ్ చేస్తే దెన్ దానికి పే చేయాలండి. అదర్వైజ్ నువ్వు నీ ఓన్ మిషన్ లో సేఫ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నావు అనుకో, సో మనమేం పే చేయాల్సిన అవసరం లేదండి. అక్కడ వచ్చేసి సేఫ్ వచ్చేసి రిటర్న్ ఇన్ రూబీ లాంగ్వేజ్ అండి. సో సేఫ్ లో మనం కుక్ బుక్స్ కానీ ఇవన్నీ దేంతో రాస్తాం అంటే రూబీ లాంగ్వేజ్ లో రాస్తాం. అదే ఇక్కడ పైథాన్ లోకి వస్తే ఏంటంటే సారీ ఎన్సెంబుల్ లోకి వస్తే ఏంటంటే పైథాన్ అండి. సో పైథాన్ ఎంఎల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం అండి. ఓకే, పైథాన్ ఎంఎల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ నార్మల్ గానే ఉంటుంది అండి. సో నువ్వు పెద్ద స్క్రిప్టింగ్ ఏమి యూజ్ చేయాల్సి అవసరం లేదు, బేసిక్ నార్మల్ కమాండ్స్ యూజ్ చేస్తాం అండి. ఓకే, బేసిక్ నార్మల్ కమాండ్స్ యూజ్ చేస్తాం. సో కాన్ఫిగరేషన్ అండ్ ఈజీ ఇన్స్టలేషన్స్ అండి. సో నువ్వు ఏదైనా ఎన్సెంబుల్ సర్వర్ కానీ క్లయింట్ సర్వర్స్ కానీ కాన్ఫిగర్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ఈజీగా ఉంటుంది అండి. సో అందులో ఏంటంటే ఈజీ ఇన్స్టలేషన్స్ అండి. సో ఇన్స్టలేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, దెన్ హై స్కేలబుల్. సో ఏజెంట్లెస్ కాన్ఫిగరేషన్. సో ఏజెంట్లెస్ కాన్ఫిగరేషన్ అంటే, సో ఏజెంట్లెస్ కాన్ఫిగరేషన్ అంటే, సో ఇప్పుడు మనం, సో మనం ఏం చేసామండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెఫ్ తీసుకున్నాము, సెఫ్ లో ఏం చేసామండి, సో ఇది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెఫ్ సర్వర్ అనుకోండి, సో ఇది సెఫ్ క్లయింట్ అనుకోండి, సో ఇది వర్క్ స్టేషన్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ స్టేషన్ అనుకోండి. సో ఈ ఎన్సెంబుల్ ఏంటంటే, ఎన్సెంబుల్ లో కానీ పపెట్ లో కానీ ఏంటంటే ఈ వర్క్ స్టేషన్ అనేది ఉండదండి. సో ఎన్సెంబుల్ లో కానీ పపెట్ లో కానీ ఏంటంటే వర్క్ స్టేషన్ అనేది ఉండదండి. సో వర్క్ స్టేషన్ అనేది ఉండదండి, కంప్లీట్ గా అసలు ఈ పార్టే ఉండదండి. ఓకే, లీవ్ ఇట్ అంటే ఉండదంటే, సో ఎలా మీరు డెవలప్ చేసే కోడ్ ఎలా డెవలప్ చేస్తారు ఏంటంటే, ఎవ్రీథింగ్ మీరు సర్వర్ లోనే ఇంప్లిమెంటేషన్ చేస్తారండి. సో ఎన్సెంబుల్ సర్వర్ అయితే ఎన్సెంబుల్ సర్వర్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు, పపెట్ సర్వర్ అయితే పపెట్ సర్వర్, ఇద్దరు పపెట్ సర్వర్ పపెట్ మాస్టర్ అనుకోండి, సో పపెట్ మాస్టర్ లోనే ఇంప్లిమెంటేషన్ చేస్తారండి. ఇక్కడ నేను ఎన్సెంబుల్ ఏమన్నాను, ఎన్సెంబుల్ ఇస్ ఏ ఏజెంట్ లెస్ అన్నానండి. సో క్లయింట్ లెస్ కాన్ఫిగరేషన్ ఆర్ ఏజెంట్ లెస్ కాన్ఫిగరేషన్ అంటే ఏజెంట్ లేక ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, అంటే అలానే కాదండి మీనింగ్. సో మనం ఏం చేసాం ఇక్కడ, వర్క్ స్టేషన్ క్రియేట్ చేసుకున్నాం, అంటే వర్క్ స్టేషన్ ఒక సర్వర్ అసైన్ చేసుకున్నాం, దీంతో చెఫ్ డీకే అనేది ఇన్స్టాల్ చేసామండి సాఫ్ట్వేర్. ఎన్సెంబుల్ సర్వర్ అంటే ఎన్సెంబుల్ సర్వర్ ని నువ్వు డైరెక్ట్ గా మేనేజ్ డాట్ చెఫ్ డాట్ ఐఓ లైక్ లాగిన్ నువ్వు సర్వర్ క్రియేట్ చేసుకున్నావు అండి. దెన్ నువ్వేం చేస్తావు ఇక్కడ ఒక మిషన్ ని క్లయింట్ సర్వర్ గా తీసుకొని, దెన్ సేఫ్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం కదండి. మనం బూట్స్ట్రాప్ కమాండ్ హిట్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఇక్కడ ఆర్పిఎం ఫైల్ డౌన్లోడ్ అయ్యింది, దెన్ ఆర్పిఎం ఫైల్ ఇన్స్టాల్ అయింది కదా. సో ఇలా మనం ఏంటంటే సాఫ్ట్వేర్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. సో సాఫ్ట్వేర్ ఏమి ఇన్స్టాల్ చేయట్లేదు కాబట్టి దాన్ని ఏమంటున్నావు అంటే ఏజెంట్ లెస్ కాన్ఫిగరేషన్ అంటున్నాం. సో ఇక్కడ నువ్వు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగలవు అంటే ఎలా కమ్యూనికేట్ అవుతుంది, సో నీ సేఫ్ సర్వర్ అంటే నీ ఎన్సెంబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సెంబుల్ అనుకోండి, మనం ఇప్పుడు ఎన్సెంబుల్ మాట్లాడుకున్నాం కదా. సో ఈ క్లయింట్ సర్వర్ అనేది ఎన్సెంబుల్ సర్వర్ తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది అంటే, సో బై డిఫాల్ట్ ఎస్ఎస్హెచ్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. సో సెక్యూర్ సెల్, సో సెక్యూర్ సెల్ ద్వారా కనెక్ట్ అవుతుంది అండి. సో మీరు పర్టికులర్ గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు క్లయింట్ సర్వర్ లో, సో ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవుతుంది అండి. ఓకే, ఇక్కడ మీకు ఏం కావాలి, సో మీకు ఏం తెలియాలి, సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్సెంబుల్ ప్రాక్టీస్ చేసేదానికి 2 సర్వర్స్ తీసుకోండి. సో 2 సర్వర్స్ తీసుకోండి, ఎనీ 2 సర్వర్స్ తీసుకోండి. సో 2 సర్వర్స్ తీసుకుని ఒక సర్వర్ ని మీరు ఎన్సెంబుల్ సర్వర్ గా కాన్ఫిగర్ చేసుకోండి, సో ఇంకో సర్వర్ వచ్చేసి క్లయింట్ సర్వర్ గా కాన్ఫిగర్ చేసుకోండి. ఓకే, ఇంకో సర్వర్ ని క్లయింట్ సర్వర్ గా కాన్ఫిగర్ చేసుకోండి. సో మస్ట్ అండ్ షుడ్ 2 సర్వర్స్ లో ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ ఉండాలండి. ఓకే, సో మనం ఏం చేద్దాం అండి, ఇప్పుడు ఫస్ట్ ఎన్సెంబుల్ సర్వర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి చూద్దాం అండి. సో మీరు ఇప్పుడు ఎన్సెంబుల్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీ మీ మిషన్ లో ఈపిఎల్,
సో ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ ఉండాలి, ఈపీఎల్ ప్యాకేజ్ అనేది ఎనేబుల్ ఉండాలండి. సో మీరు ఎన్సబుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మీ సర్వర్లో ఈపీఎల్ ప్యాకేజ్ అనేది ఎనేబుల్ ఉండాలండి. సో ఎన్సబుల్ సర్వర్లో ఈపీఎల్ ప్యాకేజ్ అనేది ఎనేబుల్ ఉండాలి. సో ఫస్ట్ మనం ఇప్పుడు టూ సర్వర్స్ తీసుకోండి. సో ఇక్కడ ఒక దీన్ని క్లయింట్ గా తీసుకుందాం, లేదా దీన్ని సర్వర్ గా తీసుకుని ఎలాగైనా ప్రాబ్లం లేదు. సో ఇంకో సర్వర్ అప్ చేద్దాం. ఐ థింక్ దీంతో ఆల్రెడీ నేను ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తున్నాను అనుకున్నాను. సో దీన్ని సర్వర్ గా తీసుకుందాం, దీన్ని క్లయింట్ గా తీసుకుందాం. ఓకే నేను చెప్తాను. సో దీంతో ఏమి ఇన్స్టాల్ చేయలేదు నేను, సో కాబట్టి దీన్ని సర్వర్ గా తీసుకుందాం. ఓకే సో ఇది కొంచెం ఇన్స్టలేషన్ ఈజీ అండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, యా బాలాజీ మీరు హెడ్ ఫోన్స్ యూజ్ చేయాలండి. ఓకే సో ఇక్కడ ఆల్రెడీ నేను ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేసాను అనుకుంటాను, చూడండి ఇక్కడ. సో పుట్టి తీసుకోండి. ఓకే సో దీని యొక్క హోస్ట్ నేమ్ ఏంటి, సర్వర్ త్రీ అని ఉందండి. సో ఒక దాని హోస్ట్ నేమ్ ఏంటి, సర్వర్ త్రీ ఉంది. దెన్ ఇంకొక న్యూ సెక్షన్ తీసుకోండి. సో 143 ఇంకో సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. ఓకే లోకల్ హోస్ట్ అని ఉందా, చేంజ్ చేద్దాం దీనికి. సర్వర్ -4 అని ఇస్తున్నాను. ఓకే ఓకే సర్వర్ -4 నాకు హోస్ట్ నేమ్ చేంజ్ చెప్పిందండి, ఎవ్రీథింగ్ ఓకే డన్. ఇది సర్వర్ 3 అది సర్వర్ 4 అండి. ఓకే సర్వర్ 3 ఒకటి, సర్వర్ 4 ఒకటి అండి. సో ఇప్పుడు సర్వర్ 3 లోకి ఎంటర్ అవ్వండి, ఎన్సిబుల్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ఇస్ ఇట్ వర్కింగ్ అన్నాడు. సో తెలుసుకుందాం అండి, అంటే సర్వర్ గా యాక్ట్ చేస్తాం లేదో తెలుసుకుందాం. సో ఎందుకంటే దీంతో ఆల్రెడీ నేను ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేశాను లేదు. ఓకే సో ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తున్నాను. యా సో ఎన్సిబుల్ -ఫన్ వర్షన్ ఇవ్వండి, ఎన్సిబుల్ -ఫన్ వర్షన్. ఓకే నేను దీంతో ఆల్రెడీ ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తున్నాను, సో ప్రాబ్లం లేదండి. సో ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేసిన ప్రాబ్లం లేదు, జస్ట్ రిమూవ్ చేసేద్దాం అండి. సో ఎం రిమూవ్ ఎన్సిబుల్. సో ఆల్రెడీ ప్రాసెస్ ఐడి వర్క్ అవుతుందంట. సో కిల్ -9. సో ఈ ప్రాసెస్ ఐడి కిల్ చేసేసేయండి. ఓకే సో ఇప్పుడు రిమూవ్ చేయండి ఎన్సిబుల్.
ఓకే. సో మీరు ఏం చేస్తారంటే, సో మీరు ఎప్పుడైతే ఎన్సిబుల్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలనుకున్నారో, సో ఎక్కడైతే మీరు ఎన్సిబుల్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలనుకున్నారో, సో ఫస్ట్ మీరు ఇప్పుడు నేను సర్వర్ త్రీని సర్వర్గా తీసుకున్నాను కదా, సో సర్వర్ త్రీని ఎన్సిబుల్ సర్వర్గా తీసుకున్నానండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎన్సిబుల్ సర్వర్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. సో ఎన్సిబుల్ సర్వర్ ఇన్ బ్రాకెట్స్ లో సర్వర్ త్రీ అండి. సో ఇన్ బ్రాకెట్స్ లో సర్వర్ త్రీ, ఓకే, ఇన్ బ్రాకెట్స్ లో సర్వర్ త్రీ అండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో ఈ సర్వర్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈపీఎల్ రిపాజిటరీ అనేది ఎనేబుల్ చేసుకోవాలండి. సో ఈపీఎల్ రిలీజ్, సో నువ్వు ఏదన్నా అంటే మనకు డిఫాల్ట్ గా ఒక రిపాజిటరీ ఉంటుందండి, ఈపీఎల్ రిపాజిటరీ, ఆ ఈపీఎల్ రిపాజిటరీ మనం ఇన్స్టాల్ చేయాలండి. సో ఈపీఎల్ రిపాజిటరీ ఇన్స్టాల్ చేసామంటే దాంతో లాట్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయండి. సో ఆ ప్యాకేజెస్ అన్నిటి నువ్వు ఏంటంటే ఎం ఇన్స్టాల్ అనే కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. బట్ లోకల్ రిపాజిటరీ కాదండి ఇది, సో ఈపీఎల్ రిపాజిటరీ అండి. సో ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ చేయాలంటే కంపల్సరీ నువ్వు లోకల్ రిపాజిటరీ ఎనేబుల్ చేయాలి. సో రెడ్ హ్యాట్ మిషన్ అయితే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, అందుకే నేను సెంటోస్ యూజ్ చేయనున్నాను. సో ఇక్కడ చూడండి, సో మీరు ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎం ఇన్స్టాల్, సో ఎం ఇన్స్టాల్ ఈపీఎల్ హైఫన్ రిలీజ్ అనే కమాండ్ హిట్ చేయండి. ఓకే, ఎం ఇన్స్టాల్ ఈపీఈఎల్ హైఫన్ రిలీజ్ అనే కమాండ్ హిట్ చేశారంటే నీకు ఈపీఎల్ రిపాజిటరీ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. ఓకే, ఫస్ట్ కమాండ్ ఇది ఇవ్వండి. ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింటే నో నీడ్ అండి. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎం అప్డేట్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ఎం అప్డేట్ అనే కమాండ్ హిట్ చేయండి. సో మీ లోకల్ మిషన్ లో ఎం రిపాజిటరీ అనేది అప్డేట్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మీరు ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలంటే మీకు కొన్ని డిఫాల్ట్ ప్యాకేజెస్ అవసరం అండి. సో ప్రీ రిటర్న్ అంటే ప్రీ రిటర్న్ కాదు, సో డిపెండెన్సీ ప్యాకేజ్ అవసరం అండి. సో ఏ డిపెండెన్సీ ప్యాకేజ్ అవసరం అంటే ఒకటి వచ్చేసి గిట్ అని, పైథాన్ అని, పైథాన్ డెవిల్ అని, పైథాన్ పిప్ అని, ఓపెన్ ఎస్ఎస్ఎల్ అని, సో ఇలాంటి డిపెండెన్సీ ప్యాకేజ్ అన్ని అవసరం అండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ డిపెండెన్సీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. సో వన్స్ మీరు డిపెండెన్సీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేయండి. సో సేమ్ థింగ్, సో సేమ్ కమాండ్ హిట్ చేయండి. సో ఎం ఇన్స్టాల్, సో ఎం ఇన్స్టాల్, సో ఏం ఇన్స్టాల్ చేయాలి, ఫస్ట్ నేను గిట్ ఇన్స్టాల్ చేయాలండి. సో నెక్స్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేయాలండి. సో నెక్స్ట్ పైథాన్ డెవిల్ అని ఇంకోటి ఉంటుందండి. సో పైథాన్ హైఫన్ డివిఈఎల్ ఐ థింక్. ఓకే, నెక్స్ట్ పైథాన్ పిప్ అండి. సో పైథాన్ హైఫన్ పిప్ దెన్ ఓపెన్ ఎస్ఎస్ఎల్. సో ఓపెన్ ఎస్ఎస్ఎల్ నెక్స్ట్ లాస్ట్ లో ఎన్సిబుల్ అనివ్వండి. సో సేమ్ కమాండ్ ఇచ్చిన ప్రాబ్లం లేదు, లేదా ఎం ఇన్స్టాల్ గిట్, ఎం ఇన్స్టాల్ గిట్, ఎం ఇన్స్టాల్ పైథాన్, ఎం ఇన్స్టాల్ పైథాన్ డెవిల్, ఎలా ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఓకే, సో ఎం ఇన్స్టాల్ దెన్ ప్యాకేజ్ నేమ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ ఇలాగనే వచ్చండి. సో మనం ఈ ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ చేయాలండి. సో వన్స్ మీరు ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ మీ మిషన్ లోకి వెళ్ళేసి ఎన్సిబుల్ హైఫన్ ఐఫన్ వర్షన్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ఎన్సిబుల్ ఐఫన్ ఐఫన్ వర్షన్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ మిషన్ లో ఎన్సిబుల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను ఈపీఎల్ రిపోర్ట్ అంటే ఐ థింక్ నా మిషన్ లో ఎనేబుల్ చేస్తున్నాను ఆల్రెడీ బై డిఫాల్ట్. ఓకే, డన్, ఆల్రెడీ ఎనేబుల్ లో ఉందండి. సో ఆల్రెడీ ఎనేబుల్ లో ఉంది, నథింగ్ టు రిలీజ్ ఎనీథింగ్. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఎం అప్డేట్, సో ఐ థింక్ నేను ఆల్ ప్యాకేజ్ అని అప్డేట్ చేస్తున్నాను. మేబీ ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ అవుతాయండి, ప్రాబ్లం లేదు. సో ఎస్ సో ఇదంతా ఈ ప్యాకేజ్ అవుట్ ఆఫ్ 137 ఉన్నాయి కదా, సో ఇవన్నీ అప్డేట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. సో అంతలో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం అండి. సో అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఈ కమాండ్ హిట్ చేస్తామంటే మీ మిషన్లో ఎన్సిబుల్ ఇన్స్టాల్ అవుతుందండి. ఓకే, లీవ్ ఇట్. సో వన్స్ మీరు ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీకు డిఫాల్ట్ ఒక ఫైల్ క్రియేట్ అవుతుందండి. ఎక్కడ, సో ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేశారు కదా, ఈ సర్వర్లో ఎన్సిబుల్ సర్వర్లో
మీకు డిఫాల్ట్ ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది అండి. ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే ఆ ఫైలు అండర్ ఈటీసీ డైరెక్టరీలో అండి. సో అండర్ ఈటీసీ డైరెక్టరీలో మీకు ఇక్కడ ఎన్సబుల్ అని చెప్పి ఒక డైరెక్టరీ ఉంటుంది అండి. సో ఎన్సబుల్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది అండి. సో ఈ డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయ్యి మీరు ఇక్కడ మీకు ఒక కాన్ఫిగ్, సో ఎన్సబుల్ సిఎఫ్జి అని ఒక ఫైల్ ఉంటుంది అండి. సో ఈ స్పెసిఫిక్ పాత్ లో ఎన్సబుల్ అనే డైరెక్టరీలో ఎన్సబుల్ సిఎఫ్జి అని ఒక ఫైల్ ఉంటుంది అండి. ఓకే, ఎన్సబుల్ డాట్ సిఎఫ్జి అని ఒక ఫైల్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ ఫైల్ అండి. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఏంటంటే ఇన్వెంటరీ సుడో ఐఫోన్ యూజర్స్ అనేది కామెంటెడ్ లో ఉంటాయండి. సో ఏంటంటే ఇన్వెంటరీ, సో ఇన్వెంటరీ దెన్ ఇంకోటి ఏంటంటే సుడో ఐఫోన్ యూజర్స్ అండి. సో సుడో ఐఫోన్ యూజర్స్ అనేది కామెంట్ లో ఉంటాయండి. సుడో ఐ థింక్ అండర్ స్కోర్ యూజర్ అండి, నాట్ ఐఫోన్, సుడో అండర్ స్కోర్ యూజర్ అనేది కామెంట్ లో ఉంటాయి. కామెంట్ అంటే హ్యాష్ అనేది రిమూవ్ చేసేసేయండి. సో రిమూవ్ చేసేసి ఫైల్ సేవ్ చేయండి. ఓకే, ఇది రిమూవ్ చేయాలండి. సో ఇన్వెంటరీ సుడో ఐఫోన్ యూజర్స్ అనేది మనం రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేస్తే మనకి ఎన్సబుల్ సర్వర్ వర్క్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయింది అన్నతో. సో నెక్స్ట్ ఏంటంటే మనం యాక్చువల్గా, సో మనం యాక్చువల్గా ఏంటంటే సేమ్ సేమ్ స్పెసిఫిక్ పాత్లో అంటే ఈటీసీ డైరెక్టరీలో ఎన్సబుల్ డైరెక్టరీలోనే మనకి ఇంకో ఫైల్ ఉంటుందండి. సో ఇంకో ఫైల్ నేమ్ ఏంటంటే హోస్ట్ అనే ఒక ఫైల్ ఉంటుందండి. సో హోస్ట్, సో హోస్ట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం అన్ని కాన్ఫిగరేషన్ చేయాలండి. అంటే ఈ హోస్ట్ అనే ఫైల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర క్లయింట్ మెషిన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇప్పుడు క్లయింట్ ఓన్లీ సింగిల్ సర్వర్ ఉందండి, ఇక్కడ సింగిల్ ఓన్లీ నేను సింగిల్ సర్వర్ డిఫైన్ చేశాను ఇక్కడ. సో అలా కాదు, నీ దగ్గర నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. సో మన సేఫ్లో అయితే ఏం చేస్తున్నావు, బూట్స్ట్రాప్ అనే కమాండ్ హిట్ చేస్తున్నావు అండి. బట్ ఇక్కడ ఎన్సబుల్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఎన్సబుల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎన్సబుల్ సర్వర్లో ఈటీసీ డైరెక్టరీలో ఎన్సబుల్ డైరెక్టరీలో నీకు హోస్ట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది అండి. హోస్ట్ HOSTS హోస్ట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది. ఆ హోస్ట్ అనే ఫైల్ ఏంటంటే ఈ ఆల్ సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ మనం డిఫైన్ చేయాలండి. సో ఏదైతే నీ క్లయింట్ సర్వర్స్ అనుకుంటున్నావో ఆ క్లయింట్ సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ అని ఇక్కడ నువ్వు డిఫైన్ చేయాలండి. సో ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు ఏంటంటే నువ్వు గ్రూప్ అని చెప్పి ఇప్పుడు డెవ్ అని చెప్పి అనుకోండి. సో డెవ్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంది. సో ఆ గ్రూప్ నేమ్ డెవ్ అని చెప్పి మెన్షన్ చేసి దెన్ ఆ డెవ్ లో నీకు ఎన్ని సర్వర్స్ ఉంటాయి అన్ని సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ అని డిఫైన్ చేయించండి. దెన్ ఇన్ కేస్ నీకు టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది అనుకోండి, సో టెస్ట్ అని చెప్పి ఒక గ్రూప్ నేమ్ డిఫైన్ చేసి దెన్ టెస్ట్ కి సంబంధించిన క్లయింట్ సర్వర్ ఐపీ అడ్రస్ లేదా హోస్ట్ నేమ్ డిఫైన్ చేయించండి. సో ఇన్ కేస్ నీది ఇన్ కేస్ యుఏటి సర్వర్ ఉంది అనుకోండి, సో యుఏటి అని ఒక గ్రూప్ డిఫైన్ చేసి ఆ యుఏటి యుఏటికి సంబంధించిన ఎన్ని సర్వర్స్ ఉంటాయి అన్ని సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ అని డిఫైన్ చేయించండి. సో ఎందుకు డిఫైన్ చేయాలంటే, సో నీ క్లయింట్ సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే కంపల్సరీ హోస్ట్ దగ్గర నువ్వు మెన్షన్ చేయాలండి. ఓకే, స్టెప్ బై స్టెప్ మళ్ళీ వద్దాం మనం. సో ప్యాకేజ్ ఎంతవరకు వచ్చింది చూడండి. ఓకే, సో ఇంకా ఇన్స్టాల్ అవుతుందా? సో అవుట్ ఆఫ్ ఫైనల్ వచ్చేసింది. ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు, ఇది ఇన్స్టాల్ అవుతుందండి. ప్యాకేజ్ అన్ని క్లీనప్ అవుతున్నాయి. సో అప్డేట్ అయినాయి, అప్డేట్ అయిన తర్వాత క్లీనప్ జరుగుతుంది. ఓకే, డన్ వెరిఫైయింగ్. సో వెరిఫై అయిపోయిన తర్వాత ఏంటి, నీకు కంప్లీట్ అయిపోయిందండి. సో నీ ఏంటి ఎం రిపాజిటరీ మొత్తం అప్డేట్ చేసాం అయిపోయిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? సో ఈ ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ చేయాలి కదా, గిట్ అని, పైథాన్ అని, పైథాన్ డెవిల్ అని, పిప్ అని, కమాండ్ అని ఇన్స్టాల్ చేయాలి కదండి. సేమ్ కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేయండి.
సో ఆల్రెడీ మీ మిషన్లో గిట్ ఇన్స్టాల్ చేసి ఉంటారు అవసరం లేదు, దెన్ పైథాన్ ఇన్ కేస్ పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉంటే అవసరం లేదు, దెన్ ఏ పైథాన్ అయితే ఏ ప్యాకేజ్ అయితే మేము ఇన్స్టాల్ చేయలేదంటే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతాయండి. ఓకే, ఆల్రెడీ అన్ని ఇన్స్టాల్ అయినాయి, ఓన్లీ ఎన్సిబుల్ మాత్రం ఇన్స్టాల్ అవ్వలేదు, ఎన్సిబుల్ ప్యాకేజ్ అనేది నాకు ఇన్స్టాల్ అవుతుందండి. ఓకే, డన్. సో మీ మిషన్లో ఎన్సిబుల్ అనేది ఇన్స్టాల్ అయిపోయిందండి. సో ఎన్సిబుల్ హైఫన్ హైఫన్ వర్షన్ అనే కమాండ్ హిట్ చేయండి. సో మీకు ఎన్సిబుల్ వర్షన్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది, ఐ థింక్ 2.4 అండ్ లేటెస్ట్ వర్షన్. సో 2.4 డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎన్సిబుల్ వర్షన్ 2.4.2.0 అనే వర్షన్ డిస్ప్లే చేసింది. సో కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంది? సో అండర్ ఈటీసీ డైరెక్ట్ లో ఎన్సిబుల్ అనే డైరెక్ట్ లోపల ఎన్సిబుల్ .cfg అనే డైరెక్ట్ లో నీకు కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉందండి. ఓకే, డన్. సో ఎన్సిబుల్ సర్వర్ మనం ఇన్స్టాల్ చేసాం. సో పైథాన్ 2.7.5 ఇన్స్టాల్ చేసాం, దెన్ ఎవ్రీథింగ్ ఇలా ఉన్నాయండి. ఓకే, క్లియర్ ద స్క్రీన్. సో ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేసామండి. దెన్ నెక్స్ట్ ఏం చెప్పాను నేను, సో ఒక ఇన్వెంటరీ సూడో అండర్ స్కోర్ యూజర్ అనే ఒక దాన్ని ఎనేబుల్ చేయాలన్నాను కదా. సో ఫస్ట్ ఆ పాత్ లెక్క ఎంటర్ అవ్వండి. సో సిడి స్పేస్ ఈటీసీ డైరెక్టర్ లో, సో ఎన్సిబుల్, సో ఎన్సిబుల్ అనే డైరెక్టర్ లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ ఫైల్ చూడండి. సో వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? ఎన్సిబుల్ .cfg అనే ఫైల్ ఓపెన్ చేయండి. సో ఎన్సిబుల్ .cfg. సో ఇక్కడ చూడండి, ఎన్సిబుల్ .cfg ఫైల్ ఓపెన్ చేశారు కదా, ఇక్కడ ఉంటుందండి ఇన్వెంటరీ. సో ఇక్కడ చూడండి ఇన్వెంటరీ. సో దీన్ని ఎనేబుల్ చేయాలండి, అండ్ సూడో అండర్ స్కోర్ యూజర్. సో ఎనేబుల్ చేయండి, దెన్ అగైన్ మీరు ఏం చేస్తారు, ఈ ఫైల్ని సేవ్ చేసేసేయండి. సో ఫైల్ని సేవ్ చేసేయండి, అయిపోయిందండి. దెన్ నెక్స్ట్ ఏంటి, సేమ్ పాత్ లో మీకు ఇక్కడ హోస్ట్ HOSTS హోస్ట్ అని ఒక ఫైల్ ఉంది కదా. సో క్యాట్, సారీ, VI హోస్ట్ అని ఇవ్వండి. సో VI హోస్ట్ అంటే నథింగ్ అండి. సో ఇది ఏంటంటే మన హోస్ట్ ఫైల్ ఎలా కాన్ఫిగర్ చేయాలో ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చింటాడండి. ఓకే, ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఏంటంటే మీరు ఎంటైర్ ఇది మొత్తం చూడండి, మొత్తం కామెంట్ లో ఉందండి. సో మొత్తం కామెంట్ లో ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఎంటైర్ ఫైల్ డిలీట్ అంటే మొత్తం రిమూవ్ చేసి మీరు కాన్ఫిగర్ చేసుకున్న ప్రాబ్లం లేదు, దెన్ అలాగే ఉంచేసి మీరు ఇక్కడ కింద ఎంటర్ చేసిన ప్రాబ్లం లేదండి. లేదా ఇదేంటంటే మీ రిఫరెన్స్ కోసం అండి. సో ఈ ఫైల్ ఏంటంటే, సో ఇలా చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ వెబ్ సర్వర్స్ అని చెప్పి ఒక గ్రూప్ నేమ్ డిఫైన్ చేశాడు వెబ్ సర్వర్స్ కింద. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది అంటే హోస్ట్ నేమ్ అండి. సో ఇది ఒక సర్వర్ యొక్క హోస్ట్ నేమ్, ఇది ఒక సర్వర్ యొక్క హోస్ట్ నేమ్, ఇది ఒక సర్వర్ యొక్క ఐపీ అడ్రస్, ఇది ఒక సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. అంటే ఈ గ్రూప్ కింద 4 సర్వర్స్ డిఫైన్ చేశాడు అండి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ డిబి సర్వర్ అని చెప్పి డిఫైన్ చేశాడు, ఇది ఒక గ్రూప్ నేమ్ అండి. సో ఈ గ్రూప్ కింద చూడండి, సో అగైన్ 4 సర్వర్స్ డిఫైన్ చేశాడు అండి. అంటే మీ రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది అండి ఈ డాక్యుమెంట్, అంత మించి ఇంకే లేదండి. జస్ట్ లేదా మీకు తెలుసుంటే జస్ట్ ఇది రిమూవ్ చేసిన ప్రాబ్లం లేదు, లేదా ఇంకొక వే చేయండి. సో ఈ ఫైల్ ని రీనేమ్ చేయండి. సో రీనేమ్ చేసి మళ్ళీ మనం VI హోస్ట్స్ అని చెప్పి ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకుందాం అండి. సో ఎందుకు చెప్తున్నా అంటే చూడండి ఇక్కడ, సో నేనేం చేయాలన్నాను, సో మనం ఒక అంటే హోస్ట్ హోస్ట్ ఫైల్లో మనం గ్రూప్స్ ఐపీ అడ్రస్ ఇవన్నీ డిఫైన్ చేయాలన్నాను కదా, కంపల్సరీ ఆ ఫైల్ నేమ్ ఏమి ఉండాలంటే హోస్ట్ అని ఉండాలండి. సో ఇప్పుడు మీరు ఇదంతా డిలీట్ చేస్తారనుకోండి, మళ్ళీ మీరు రిఫరెన్స్ రావాలంటే అది డిలీట్ అయ్యి, సో ప్రాబ్లం లేదండి. జస్ట్ మీరు డిలీట్ చేసిన ప్రాబ్లం లేదు, దాంతోనే మోడిఫై చేయండి, ప్రాబ్లం లేదు. సో మళ్ళీ వేరే ఫైల్ క్రియేట్ చేయడం ఎందుకు అవసరం లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే గ్రౌండ్కి వెళ్ళిపోండి. సో ఎస్కేప్, గ్రౌండ్కి వెళ్ళిపోండి. సో గ్రౌండ్కి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ, సో ఇక్కడ అండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే లోకల్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను అండి. సో గ్రూప్ నేమ్ ఏమి ఇచ్చాను, లోకల్ అని ఇచ్చాను. సో లోకల్ అని ఇచ్చేసి దెన్ ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇస్తున్నాను అండి. సో లోకల్ హోస్ట్. సో ఎందుకు ఇచ్చాను చెప్తానండి నేను. సో లోకల్ హోస్ట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్రూప్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ నేమ్ ఏమి ఇద్దామండి, సో మీ బ్యాచ్ నేమ్ ఇస్తున్నానండి. సో బ్యాచ్ 23 అని ఇస్తున్నానండి. సో గ్రూప్ నేమ్ ఏమి ఇచ్చాను, బ్యాచ్ 23 అని ఇచ్చాను. ఓకే, గ్రూప్ నేమ్ బ్యాచ్ 23 అని ఇచ్చానండి. దెన్ నీ క్లయింట్ సర్వర్ కావాలి కదా. సో అంటే ఏంటి, ఇక్కడ నీ ఇప్పుడు బ్యాచ్ 23 అని ఇక్కడ గ్రూప్ డిఫైన్ చేశాను. అంటే ఆ గ్రూప్ కింద నేను ఏంటంటే క్లయింట్ సర్వర్ యొక్క హోస్ట్ నేమ్స్ కానీ లేదా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కానీ నేను డిఫైన్ చేయాలండి ఇక్కడ. సో సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ డిఫైన్ చేయాలి. సో ఎన్ని డిఫైన్ చేయాలి, నీ ఇష్టం అండి. ఎన్ని క్లయింట్ సర్వర్స్ ఉంటే అన్ని క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ నువ్వు డిఫైన్ చేయొచ్చండి. సో ఇప్పుడు నా క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కావాలి. సో నా క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, సో 192.168 దెన్ 147.143. సో పర్ఫెక్ట్, అదే కాదు, చెక్ చేయండి ఒకసారి. సో నా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, 143. ఓకే, సో 143 డిఫైన్ చేశారండి. సో ఇన్ కేస్ నీకు ఏదైనా నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ అన్ని ఇక్కడ డిఫైన్ చేస్తామండి. ఇన్ కేస్ నువ్వు ఏదైనా ఇంకో గ్రూప్ క్రియేట్ చేయాలనుకోండి, సో సేమ్ థింగ్ అండి. సో ఇదే విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ లో గ్రూప్ నేమ్ డిఫైన్ చేసి ఆ గ్రూప్ కింద ఏంటి నెంబర్ ఆఫ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ నువ్వు డిఫైన్ చేస్తావండి.
సో ఇదేంటంటే గ్రూప్ నేమ్. సో ఇదేంటంటే గ్రూప్ నేమ్, ఆ పర్టికులర్ గ్రూప్లో ఇవన్నీ సర్వర్స్ అండి. ఓకే, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక గ్రూప్ కింద నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ అసైన్ చేసుకోవచ్చు అండి, జస్ట్ ఈ ఫైల్ సేవ్ చేయండి. సో లోకల్ అనేది ఏంటంటే లోకల్ గ్రూప్ అండి, అంటే ఇంటర్నల్ సర్వర్. సో లోకల్ హోస్ట్ అని ఇచ్చాను కదా, సో అంటే ఈ సర్వర్ అండి. సో నేను ఏదైతే ఇప్పుడు ఎన్సబుల్ సర్వర్ ఉంది కదా, సో ఇన్ కేస్ నువ్వు ఏదైనా కొన్ని ప్యాకేజెస్ యాజ్ వెల్ యాజ్ నువ్వు ఎన్సబుల్ సర్వర్ లో కూడా ఇన్స్టాల్ చేయాలంటే, సో దానికోసం నేను లోకల్ గ్రూప్ కాన్ఫిగర్ చేశాను అండి. సో కాన్ఫిగర్ చేయకపోయిన ప్రాబ్లం అవసరం లేదు. సో మీకు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడానికి చెప్పాను అండి, అంతకుమించి ఇంకేం లేదు. సో మన డాక్యుమెంటేషన్ ఇక్కడ అండి. సో విఐ హోస్ట్ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ మీరు ఏం చేశారు, సో లోకల్ అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు, దాన్ని ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇచ్చారు. సో ఎందుకంటే లోకల్ సర్వర్ కోసం. తర్వాత మనం ఏం చేసాం, బ్యాచ్ 23 అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం, దాన్ని ఈ గ్రూప్ కింద నీ క్లయింట్ యొక్క ఐపీ అడ్రస్ అండి. సో క్లయింట్ యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసాం. సో 147.143. సో ఇక్కడ మీ ఐడెంటిఫికేషన్ కోసం నేను క్లయింట్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. సో క్లయింట్ ఐపీ. సో ఇలా మీరు ఏం చేయొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ డిఫైన్ చేయొచ్చు. ఓకే, డన్. సో ఫైల్ని సేవ్ చేశారు. సో హోస్ట్ అనే ఫైల్ని సేవ్ చేశారు, కంప్లీట్ అండి, అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవాలండి. సో ఎందుకు చెప్పాను, ఎందుకు యూజర్ అంటే, సో మనం ఎస్ఎస్హెచ్ ద్వారా వర్కౌట్ అవుతుంది అని చెప్పాను, గుర్తుందా? సో ఎన్సిబుల్ మొత్తం మనకు ఎస్ఎస్హెచ్ ద్వారా, సో అంటే మీరు ఇక్కడ క్లయింట్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, త్రూ ఎస్ఎస్హెచ్ ద్వారా ఎవ్రీథింగ్ వర్కౌట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఎస్ఎస్హెచ్ ద్వారా వర్కౌట్ అవ్వాలంటే, సో నేనేం చేస్తాను అంటే ఒక స్పెసిఫిక్ యూజర్ క్రియేట్ చేసుకుంటానండి. సో ఎన్సిబుల్ సర్వర్ లో ఒక యూజర్ క్రియేట్ చేస్తాను, ఎన్సిబుల్ క్లయింట్ లో కూడా సేమ్ యూజర్ క్రియేట్ చేస్తానండి. సో ఇప్పుడు ఈ రెండింటికి నేను ఏం చేస్తానంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేస్తానండి. సో ఇక్కడ మీకు ఏం కవర్ అవుతుంది అంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ అవుతుంది. దెన్ అదే విధంగా ఎస్సిపి అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ లోకి మీరు ఫైల్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా కాపీ చేయాలంటే ఎలా కాపీ చేయాలి కూడా కవర్ అవుతుంది అండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇదంతా సర్వర్ లోనే అండి. సో మనం ఎవ్రీథింగ్ చేసేదంతా సర్వర్ లోనే చేస్తున్నాం అండి ఇప్పుడు వరకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి. సో యూజర్ యాడ్ ఆర్ యాడ్ యూజర్ ఎనీథింగ్ ఏదో కమాండ్ యూజ్ చేయండి. సో యూజర్ యాడ్ కానీ యాడ్ యూజర్ కానీ ఎనీథింగ్ ఏదో కమాండ్ యూజ్ చేసి యాడ్ యూజర్. సో నేను ఏం చేస్తాను అంటే ఎన్సిబుల్ అని చెప్పి ఒక యూజర్ ని క్రియేట్ చేస్తానండి. సో ఐ థింక్ నా దగ్గర ఆల్రెడీ ఈ మిషన్ లో ఎన్సిబుల్ అనే యూజర్ ఉంది, సో సర్వర్ 3 లో. సో నేను ఏం చేస్తానంటే ఒక్కసారి ఆ యూజర్ రిమూవ్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే నేను దానికి ఆల్రెడీ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎవ్రీథింగ్ కాన్ఫిగర్ చేస్తున్నాను. సో మీకు చూపించడానికి cat /etc/password. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఎన్సిబుల్ యూజర్ ఉంది, 2003 అనే ఐడితో క్రియేట్ అయిపోయింది. జస్ట్ యూజర్ డెల్, సో యూజర్ డెల్ ఎన్సిబుల్. ఓకే, సో క్లియర్ ద కమాండ్, సారీ. సో ఎన్సిబుల్ అనే యూజర్ డిలీట్ చేసేసాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎన్సిబుల్ అనే యూజర్ క్రియేట్ చేస్తాను. నాట్ ఓన్లీ ఎన్సిబుల్ అండి, ఎనీథింగ్ మీరు ఏదైనా యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నానండి. సో యూజర్ యాడ్, సో ఎన్సిబుల్. సో ఎన్సిబుల్ అనే యూజర్ క్రియేట్ చేస్తున్నాను. సో నో ప్రాబ్లం, నాకు ఎన్సిబుల్ యూజర్ క్రియేట్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో cat /etc/passwd. సో ఎన్సిబుల్ అనే యూజర్ క్రియేట్ అయిపోయిందండి విత్ ఐడి 2006. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఒక యూజర్ క్రియేట్ చేస్తారండి. సో ఆ యూజర్ కి పాస్వర్డ్ ఎలా చేంజ్ చేస్తారు, సో passwd కమాండ్ యూజ్ చేసి పాస్వర్డ్ చేంజ్ చేస్తారండి. సో passwd దెన్ యూజర్ నేమ్, సో ఎన్సిబుల్. ఓకే, సో న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను ఇక్కడ ఎన్సిబుల్ యొక్క పాస్వర్డ్ ensible123 ఇచ్చాను అనుకోండి. సో అగైన్ సేమ్ పాస్వర్డ్ రిపీట్ అడుగుతుంది. సో ensible123 ఇచ్చేసానండి. సో నేను ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేశాను, ఆ యూజర్ కి పాస్వర్డ్ క్రియేట్ చేశాను, డన్ అండి. సో సేమ్ స్టెప్స్ ఇక్కడ రాయండి. సో ఎన్సిబుల్ యూజర్, దెన్ నెక్స్ట్ ఏంటి, పాస్వర్డ్ ఎన్సిబుల్. సో పాస్వర్డ్ సెట్ చేయండి. సో పాస్వర్డ్ సెట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే నేను ఎవ్రీథింగ్, సో ఇప్పుడు ఏంటంటే నేను రూట్ యూజర్తో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో ఎవ్రీథింగ్ నేను ఏం చేస్తానంటే, సో ఎన్సిబుల్ యూజర్ క్రియేట్ చేస్తాను కదా, ఈ ఎన్సిబుల్ యూజర్ తోనే నేను వర్కౌట్ చేస్తానండి. సో ఇంకా రూట్ యూజర్ నాకు అవసరం లేదు. కాబట్టి ఈ ఎన్సిబుల్ యూజర్ కి ఏంటి, నాకు ఫుల్ పర్మిషన్స్ కావాలండి. సో ఈ ఎన్సిబుల్ యూజర్ కి నా లినక్స్ సర్వర్ లో వర్క్ చేసేదానికి ఫుల్ పర్మిషన్స్ కావాలి. సో ఫుల్ పర్మిషన్స్ కావాలంటే నీకు డిఫాల్ట్ గా ఫుల్ పర్మిషన్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్విచ్ టు, నువ్వు ఎన్సిబుల్ యూజర్ లకి స్విచ్ అయ్యి నువ్వు ఏదైనా ఒక యూజర్ క్రియేట్ చేస్తానికి ట్రై చేయి, సో పర్మిషన్ డినైడ్ అని వస్తుంది అండి.
ఓకే సంథింగ్ ఏదైనా కమాండ్ హిట్ చేయండి, సో ప్యాకేజ్ ఏమైనా ఇన్స్టాల్ చేయండి, పర్మిషన్ డినైడ్ వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే నువ్వు దీనికి ఈ యూజర్ కి ఫుల్ పర్మిషన్ ఇవ్వాలి. సో ఫుల్ పర్మిషన్స్ ఎక్కడ ఇస్తారు, సుడో పర్మిషన్స్ లో యాడ్ చేస్తారండి. సో సుడో పర్మిషన్స్ ఎంటర్ చూడండి, సో విఐ సుడో అని చెప్పి ఎంటర్ చేయండి. సో విఐ సుడో, సో స్పేసెస్ ఏమి వద్దు, స్పేస్ ఇచ్చిన ప్రాబ్లం లేదు, విఐ సుడో అని చెప్పి ఎంటర్ చేయగానే మీకు ఒక సుడోస్ ప్లేస్ లెక్ తీసుకెళ్తుంది అండి. సో ఇక్కడ ఏంటంటే మనం బై డిఫాల్ట్ గా రూట్ కు మాత్రమే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయండి. సో బై డిఫాల్ట్ గా నీకు రూట్ రూట్ అనే యూజర్ కు మాత్రమే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు రూట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సో అలో రూట్ టు రన్ ఎనీ కమాండ్స్ ఎనీవేర్. సో ఇక్కడ చూడండి ఫుల్ పర్మిషన్ ఉందండి. సో రూట్ అనే యూజర్ కు మాత్రం ఫుల్ పర్మిషన్ ఉంది. ఓకే, సో ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్యాచ్ చెప్పినప్పుడు సో ఎన్సిబుల్, సో ఇక్కడ మీకు ఎన్సిబుల్ అనేది ఉండదండి. సో ఈ లైన్ ఉండదండి మీకు, సో ఎన్సిబుల్ దెన్ ఆల్ ఈక్వల్ టు ఆల్ నో పాస్వర్డ్ ఆల్ అనే లైన్ ఉండదండి. సో మీరు యాడ్ చేయాలండి ఈ లైన్. సో ఏంటి యూజ్ ఏంటి ఈ లైన్ వల్ల యూజ్ ఏంటంటే, సో ఫస్ట్ చూడండి, సో అల్లో రూట్ టు రన్ ఎనీ కమాండ్స్ ఎనీవేర్ అంటే ఇక్కడ ఏదైతే మీరు యూజర్ నేమ్ మెన్షన్ చేస్తారో ఆ యూజర్, ఇప్పుడు రూట్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఉంది కదా, అంటే రూట్ అనే యూజర్ ఎనీ కమాండ్ ఏదైనా రన్ చేసేయచ్చండి, దానికి పర్టికులర్ పర్మిషన్స్ అంటే ఏం లేవు. సో ఇక్కడ చూడండి ఎన్సిబుల్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్, సో ఎన్సిబుల్ అనే యూజర్ కూడా ఎనీ కమాండ్ ఏదైనా రన్ చేయొచ్చు. ఓకే డన్. సో ఇదేంటిది నో పాస్వర్డ్ ఆల్ ఏంటి, సో నో పాస్వర్డ్ ఆల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ సర్వర్ ఉంది, సో ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ కి నీకు కనెక్ట్ అవ్వాలంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం పాస్వర్డ్ ఇవ్వాలండి. ఆహా నో నో నో, అది అది పాస్వర్డ్ ఇస్తుంది కిషన్, అది డిఫరెంట్ అండి. సో ఇదేంటంటే, సో ఈ ఆప్షన్ ఏంటంటే, సో నో పాస్వర్డ్ ఆల్ అనేది ఏంటంటే మీరు సుడో యూజర్స్ ఉన్నారనుకోండి, సో నార్మల్ గా సుడో యూజర్స్ మీకు ఏంటంటే సుడో పర్మిషన్ ఇస్తారు, అంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ మీకు సర్వర్ ఉందనుకోండి, సో మీకు ఏంటంటే సుడో యూజర్స్ అంటే సుడో పర్మిషన్స్ యాడ్ చేసి మీకు యూజర్ ఇస్తారండి. సో ఇప్పుడు మీరు సర్వర్ లైక్ లాగిన్ అయ్యారు అనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర యూజర్ వన్ అనే యూజర్ ఉంది, సో యూజర్ వన్ అనే యూజర్ తో మీరు లాగిన్ అయ్యారు అనుకోండి సర్వర్ లైక్, సో సర్వర్ లైక్ లాగిన్ అయినప్పుడు ఓకే అండి బానే ఉంది. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏదైనా ఒక కమాండ్ హిట్ చేశారు అనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యాడ్ అనే కమాండ్ హిట్ చేశారు అనుకోండి, సో ఆ కమాండ్ మీరు హిట్ చేశారా కాదా అని కన్ఫర్మేషన్ కోసం మీ పాస్వర్డ్ రిపీట్ అడుగుతుందండి. సో పాస్వర్డ్ అడుగుతుందండి, మీరు ఏదైనా కమాండ్ హిట్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుందండి. సో పాస్వర్డ్ ఎంటర్ చేశారనుకోండి, ఓకే పాస్వర్డ్ ఎంటర్ చేశారు, ఓకే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఇన్ కేస్ మీరు 15 మినిట్స్ కానీ ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయలేదనుకోండి, సో 15 మినిట్స్ మీ లినక్స్ సర్వర్లో మీరు ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయలేదనుకోండి, సో తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మీరు ఏదైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తామంటే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుందండి. సో కన్ఫర్మేషన్ కోసం అండి పాస్వర్డ్ అడుగుతుంది. సో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం నాకు ఆ పాస్వర్డ్ అడగని ఏం చేశానంటే నో పాస్వర్డ్ ఆల్ అని ఇచ్చానండి. సో నాట్ అట్ ఆల్, సో మీరు ఎప్పుడు కమాండ్ హిట్ చేసినా ఇంకా నీకు పాస్వర్డ్ ఏం అడగదండి. ఓకే సో అదండి దాని మీనింగ్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఎన్సిబుల్ మీ యూజర్ నేమ్, మీరు ఏదైతే యూజర్ క్రియేట్ చేస్తారో ఆ యూజర్ దెన్ ఆల్ ఇస్ ఈక్వల్ టు ఆల్ ఫుల్ పర్మిషన్ నో పాస్వర్డ్ కోలన్ దెన్ ఆల్ అని మెన్షన్ చేయండి. ఓకే సెమీ కోలన్ ఆల్, ఫైల్ ని సేవ్ చేసేసాను. ఓకే ఫైల్ ని సేవ్ చేయండి. సో ఈ స్టెప్ ఇక్కడ రాసుకోండి. సో తర్వాత ఎక్కడికి వెళ్ళారు, సో విఐ సుడో అని చెప్పి ఓపెన్ చేసి, సో విఐ సుడో అని చెప్పి ఒక ఫైల్ ఓపెన్ చేసి, సో ఎక్కడ అండి అండర్ అలో రూట్ టు రన్ ఎనీ కమాండ్స్ ఎనీవేర్, సో ఆ స్పెసిఫిక్ పాత్ దగ్గర మీరు ఏం చేస్తారు మీ యూజర్ నేమ్, సో మీరు ఏదైతే యూజర్ క్రియేట్ చేస్తారో ఆ యూజర్ నేమ్ దెన్ ఆల్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వండి. సో ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ బ్రాకెట్స్ లో ఆల్, సో మెన్షన్ చేసి నెక్స్ట్ నో పాస్వర్డ్, నో పాస్వర్డ్ ఆల్ అని డిఫైన్ చేయండి. డన్. సో మీ ఫైల్ని సేవ్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ క్లయింట్ సర్వర్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 క్లయింట్ సర్వర్ అయితే 1, 2 క్లయింట్ సర్వర్ అయితే 2 క్లయింట్ సర్వర్స్ ఉంటాయి కదా, ఈ ఏజెంట్ సర్వర్స్ లైక్ ఎంటర్ అయ్యి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఏ ప్రాసెస్, యూజర్ క్రియేట్ చేసేదండి. సో ఈ క్లయింట్ సర్వర్ లో కూడా మీరు ఎన్సిబుల్ అనే యూజర్ ని క్రియేట్ చేయాలండి. సో ఈ క్లయింట్ సర్వర్ లో కూడా మీరు ఎన్సిబుల్ అనే యూజర్ ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మన క్లయింట్ సర్వర్ లైక్ ఎంటర్ అవ్వండి. సో ఇది నా క్లయింట్ సర్వర్, సో ఈ క్లయింట్ సర్వర్ నేను ఏం చేస్తున్నాను ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను అండి. సో యూజర్ యాడ్ ఎన్సిబుల్, సో ఎన్సిబుల్ క్రియేట్ చేశాను, దెన్ పాస్వర్డ్ ఎన్సిబుల్, సో పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను, సో ఎన్సిబుల్ 1 2 3 ఇచ్చేస్తున్నాను పాస్వర్డ్, దెన్ ఎన్సిబుల్ 1 2 3 ఇచ్చేస్తున్నాను బై డిఫాల్ట్. సో క్లియర్ ద స్క్రీన్, క్యాట్ /etc/passwd పాస్వర్డ్ ఫైల్ రీడ్ చేయండి. సో నీకు యూజర్ క్రియేట్ అయిపోయింది, ఎన్సిబుల్ అనే యూజర్ క్రియేట్ అయిపోయింది, డన్ అండి. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా రిపీట్ చేయండి, విఐ సుడో, సో విఐ సుడో, సో ఇక్కడ కూడా నువ్వు ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలండి. సో ఇక్కడ ఎస్కేప్ ఇన్సర్ట్, సో వాట్ ఈస్ ద యూజర్ నేమ్, ఎన్సిబుల్, సో ఆల్ ఈక్వల్ టు ఆల్,
సో నో పాస్వర్డ్ ఆల్, ఫైల్ సేవ్ చేసేసండి, డన్. సేమ్ స్టెప్ ఏం చేస్తారు మీరు, సో యూజర్ యాడ్, ఎన్సిబుల్, ఎవ్రీథింగ్ మీరు ఏం చేయాలి, సో క్లయింట్ సైడ్ క్లయింట్ సర్వర్, సో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. సో క్లయింట్ సర్వర్లో కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశారు, డన్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటి, పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేయాలండి. సో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేయాలంటే అగైన్ మీరు ఏం చేస్తారు, సర్వర్లోకి ఎంటర్ అవ్వండి. సో సర్వర్లోకి ఎంటర్ అవ్వండి. సో అగైన్ మీరు ఏం చేస్తారు, సర్వర్లోకి ఎంటర్ అవ్వండి. సో మీ ఎన్సిబుల్ సర్వర్లోకి ఎంటర్ అవ్వండి. సో ఎన్సిబుల్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి, సో సర్వర్ 3 కదా ఉంది, సో సర్వర్లోకి ఎంటర్ అయ్యి మీ యూజర్లకి స్విచ్ అవ్వండి. ఏ యూజర్లకి, ఎన్సిబుల్ అనే యూజర్లకి స్విచ్ అవ్వండి, లేదా ఎన్సిబుల్ అనే యూజర్తో లాగిన్ అవ్వండి. ఓకే, సో ఎన్సిబుల్ అనే యూజర్లకి పర్మిషన్ డినైడ్. వన్ సెకండ్, వార్నింగ్, కెనాట్ చేంజ్ ద డైరెక్టరీ టు హోమ్ డైరెక్టరీ టు ఎన్సిబుల్ పర్మిషన్. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో అదేంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఎస్యూ హైఫెన్ ఎన్సిబుల్ ఇచ్చారంటే బై డిఫాల్ట్ నువ్వు హోమ్ డైరెక్టరీకి ఎంటర్ అవుతారు, నో ప్రాబ్లం అండి. సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను బై డిఫాల్ట్ ఎక్కడ ఉన్నాను, సో హూఎంఐ, సో హూఎంఐ, సో ఎన్సిబుల్, ఎన్సిబుల్ అనే యూజర్లకి లాగిన్ అయ్యండి, ప్రాబ్లం లేదు. సో తర్వాత మీరు ఏం చేస్తారు అంటే సర్వర్లోకి లాగిన్ అయ్యి స్విచ్ అవ్వండి. సో ఎన్సిబుల్, సో ఎన్సిబుల్ అనే యూజర్లకి స్విచ్ అవ్వండి. సో ఎన్సిబుల్ అనే యూజర్లకి స్విచ్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ఒక కీని జనరేట్ చేయాలండి. సో ఒక కీని జనరేట్ చేయాలి. ఏ కీని జనరేట్ చేయాలి, ఎస్ఎస్హెచ్ కీని జనరేట్ చేయాలి. సో ఎస్ఎస్హెచ్ కీని ఎందుకు జనరేట్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. సో నా దగ్గర సర్వర్ 1 అనే ఒక సర్వర్ ఉంది, సర్వర్ 2 అనే ఒక సర్వర్ ఉంది అనుకోండి. సో ఇది సర్వర్ 1, ఇది సర్వర్ 2. సో మీరు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏంటంటే, ఎస్ఎస్హెచ్ నీ సర్వర్ యొక్క, ఈ సర్వర్ యొక్క యూజర్ నేమ్, దెన్ పాస్వర్డ్ ఇచ్చావంటే దెన్ నీకు ఈ యూజర్ యొక్క పాస్వర్డ్ తెలుసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి ఎంటర్ అవ్వాలండి. సో ఈ సర్వర్లో ఒక యూజర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్లో యూ 2 అనే యూజర్ ఉంది అనుకోండి. సో యూ 2 అనే యూజర్ ఉంది. సో యూ 2 అనే యూజర్లోకి ఎంటర్ అవ్వాలి మీరు. సో ఎస్ఎస్హెచ్ యూ 2 అట్ ద రేట్ ఆఫ్ ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇచ్చారంటే, అంటే ఇక్కడ నీకు పాస్వర్డ్ అడుగుతుంది అండి. ఏ యూజర్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది, యూ 2 అనే యూజర్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది అండి. ఓకే, యూ 2 అనే యూజర్ యొక్క పాస్వర్డ్ ఇచ్చామంటే నువ్వు లాగిన్ అయిపోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అవుతా ఉండాలండి. సో దానికోసం ఏంటంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైం పాస్వర్డ్ ఎంటర్ చేస్తూ ఉండాలి. సో అలా పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా జస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక నా సర్వర్లో ఒక కీ క్రియేట్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సర్వర్లో ఏ యూజర్లు అయితే నేను ఉన్నానో ఆ యూజర్లో నేను ఏం చేస్తానంటే ఒక కీ జనరేట్ చేస్తానండి. సో ఇక్కడ ఒక కీ జనరేట్ చేసి ఈ కీని తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే యూ 2 అనే యూజర్లో హోమ్ డైరెక్టరీలో సేవ్ చేసేస్తానండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అవుతానో, సో ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అవుతాను, అప్పుడు నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే త్రూ ఈ పాస్వర్డ్ ద్వారా, ఈ పాస్వర్డ్ అనేది కీ అండి, ఇది ప్రైవేట్ కీ జనరేట్ చేసి ఈ కీని అయితే నువ్వు అక్కడ సేవ్ చేస్తున్నావు అండి. సో ఎప్పుడైతే నువ్వు యూజర్ నుంచి యూజర్లోకి లాగిన్ అవుతావో దానికి పాస్వర్డ్ అడగదండి. సో సేమ్ ప్రాసెస్ అండి. ఇన్ కేస్ నువ్వు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే సేమ్ థింగ్, ఇక్కడ నువ్వు ఒక యూజర్ని క్రియేట్ చేస్తావు, సో ఆ యూజర్లో ఒక కీ జనరేట్ చేస్తావు, ఆ కీని తీసుకొచ్చి ఇక్కడ సేవ్ చేస్తావు. సో అప్పుడు నువ్వు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే నీకు ఎటువంటి పాస్వర్డ్ ఏం అడగదండి. సో దాన్ని ఏమంటావు అంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటావండి. ఓకే, దాన్ని ఏమంటాం అంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటాం. సో 2 సర్వర్స్ మధ్య వితౌట్ పాస్వర్డ్ లాగిన్ అయ్యేదాన్ని పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటాం. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేను కీని జనరేట్ చేయాలి. సో కీని ఎలా జనరేట్ చేస్తాం, సో డిఫరెంట్ వేలో క్రియేట్ చేయండి. సో ఎస్ఎస్హెచ్ ఐఫన్ కీ జెన్, సో ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్హెచ్ ఐఫన్ కీ జెన్, దెన్ ఐఫన్ ఆర్ఎస్ఏ, ఐఫన్ డిఎస్ఏ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, లేదా ఎస్ఎస్హెచ్ ఐఫన్ కీ జెన్ అనే కమాండ్ కూడా హిట్ చేయండి, నో ప్రాబ్లం అండి. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే కన్ఫర్మేషన్ మెసేజ్ పడుతుంది, ఇక్కడ మీరు ఏం నేమ్ ఏమి ఇవ్వద్దండి, జస్ట్ ఎంటర్ ఇవ్వండి. సో అగైన్ ఎంటర్ ఇవ్వండి, సో అగైన్ ఎంటర్ ఇవ్వండి. ఓకే, పర్మిషన్ డినైడ్. సో ఏంటంటే మీరు సుడో అనేది ఇవ్వండి. సో మనం సుడో పర్మిషన్ సెట్ చేసాం కదా, సుడో ఇవ్వాలి. సో సుడో ఎస్ఎస్హెచ్ ఐఫన్ కీ జెన్ ఇవ్వండి. సో ఎంటర్ ఎంటర్, సో ఎంటర్. సో చూడండి ఒక కీ అనేది జనరేట్ అయిపోయింది. సో ఈచ్ అండ్ ఎవరీ కమాండ్ ముందు ఇంకేంటంటే సుడో అనేది ఇవ్వాలండి, ఎందుకంటే మనం సుడో పర్మిషన్స్ లోకి వచ్చాం. సో రూట్ లో నుంచి సుడోలోకి వచ్చామండి. సో నార్మల్ యూజర్లోకి వచ్చాం, నార్మల్ యూజర్లోకి అక్కడ పర్మిషన్ డిఫైన్ చేశాడు కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ కమాండ్ ముందు నువ్వు సుడో హిట్ చేస్తేనే నీకు యాక్సెప్ట్ అవుతుంది, లేదా అదర్వైజ్ నీకు కమాండ్ ఫెయిల్ అయిపోతుంది అంటుంది. సో సుడో ఎస్ఎస్హెచ్ ఐఫన్ కీ జెన్ అని ఇచ్చాం, నీకు ఒక కీ అనేది జనరేట్ అయిపోయింది. సో ఎలా తెలుస్తుంది కీ అనేది జనరేట్ అయింది, సో ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఏ అనే కమాండ్ హిట్ చేయండి. సో వేర్ ఇస్ దట్,
సారీ, సుడో సిడి ఎల్ఎస్ వన్ సెకండ్. హోమ్ డైరెక్టరీ బై డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ లైక్ ఎంటర్ అయ్యింది. సో వన్ సెకండ్ ఎల్ఎస్ సో వన్ సెకండ్ అండి. సో సిడి స్లాష్ హోమ్ స్లాష్ ఎన్సిబుల్ పర్మిషన్ రైట్ సుడో ఇవ్వండి. సుడో సో ఎల్ఎస్ ఎఫ్ఎన్ ఎల్. సో ఇది డిఫాల్ట్ నీ హోమ్ డైరెక్టరీ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, నో ప్రాబ్లం. వన్ సెకండ్ వన్ సెకండ్. సో లేదా ఒక సెకండ్ అండి. సో డూప్లికేట్ సెక్షన్ నేను ఆ యూజర్ లైక్ అట్లీస్ట్ ఒకసారి అయినా లాగిన్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాండు. సో ఎన్సిబుల్ 1 2 3. సో క్లియర్ ద స్క్రీన్ ఎల్ఎస్. ఓకే, ఎవ్రీథింగ్ డన్. సో వన్ సెకండ్, ఎస్ఎస్హెచ్ఐఎఫ్ఎన్ కీజెన్ వన్ సెకండ్ అండి, చెప్తాను వన్ సెకండ్. సో మనకి ఇక్కడ బై డిఫాల్ట్ గా డాట్ ఎస్ఎస్హెచ్ అని ఒక డైరెక్టరీ చూపిస్తుంది. వన్ సెకండ్, షెల్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అందుకని పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. నేను ఏం చేశానంటే ఇప్పుడు యూజర్ నేమ్ చేంజ్ చేస్తానండి. సో యూజర్ నేమ్, సో హూ ఎమ్ ఐ, సో రూట్. సో నేను ఎన్సిబుల్ వన్ అనే యూజర్ క్రియేట్ చేశాను. ఎన్సిబుల్ వన్ అనే యూజర్కి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేస్తానండి. ఓకే, సో ప్రాబ్లం లేదు, ఎనీ యూజర్ అండి. సో ఎనీ యూజర్ ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు స్విచ్ టు ఎన్సిబుల్ వన్ అనే యూజర్ లైక్ స్విచ్ అవ్వండి. సో ఎన్సిబుల్ వన్ అనే యూజర్ లైక్ స్విచ్ అయ్యారు. సో ఇక్కడ చూడండి, నేను ఎన్సిబుల్ వన్ అనే యూజర్ లైక్ స్విచ్ అయిపోయాను. సో హూ యామ్ ఐ అని హిట్ చేయండి. హూ యామ్ ఐ, సో ఎన్సిబుల్ వన్. ఓకే, డన్. సో ఎన్సిబుల్ వన్ అనే యూజర్ లైక్ ఇప్పుడు స్విచ్ అయ్యాను కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఎల్ఎస్ కమాండ్ హిట్ చేయండి. సో లేదా ఎల్ఎస్ఎఫ్ఎన్ ఎల్ఏ కమాండ్ హిట్ చేయండి. సో ఇక్కడ నీకు డాట్ ఎస్ఎస్హెచ్ అనే డైరెక్టరీ కానీ ఏం లేదండి. సో ఇక్కడ చూడండి, సో ఈ స్పెసిఫిక్ పాత్ లో ఎన్సిబుల్ వన్ అనే హోమ్ డైరెక్టరీ లో. సో నీ ఎన్సిబుల్ వన్ అనే హోమ్ డైరెక్టరీ లైక్ ఎంటర్ అవ్వాలంటే, ఇంతకుముందు నేను ప్రీవియస్ గా హోమ్ స్లాష్ ఎన్సిబుల్ అనే డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే నీకు పర్మిషన్ లేదని వచ్చిందండి. ఓకే, లీవ్ ఇట్. సో ఇప్పుడు నేనేం చేశాను, ఒక న్యూ యూజర్ క్రియేట్ చేసి ఆ న్యూ యూజర్ తో ఎంటర్ అయ్యి దాన్ని ఎవ్రీథింగ్ పర్మిషన్ చేంజ్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కీని ఇక్కడ జనరేట్ చేస్తున్నాను అండి. సో ఎస్ఎస్హెచ్ కీని ఇక్కడ జనరేట్ చేస్తున్నాను. సో ఎస్ఎస్హెచ్ హైఫన్ కీ జెన్ అనే కమాండ్ ఇక్కడ హిట్ చేస్తున్నాను అండి. సో సేమ్ కమాండ్. సో నా కీ అనేది జనరేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఎల్ఎస్ఐఫన్ ఎల్ఏ కమాండ్ హిట్ చేయండి. సో నీకు ఇక్కడ చూడండి డాట్ ఎస్ఎస్హెచ్ అనే డైరెక్టరీ డిస్ప్లే అయింది. సో ప్రీవియస్ గా ఇక్కడ చూడండి నీకు డాట్ ఎస్ఎస్హెచ్ అనే డైరెక్టరీ లేదు. అంటే నువ్వు ఎప్పుడైతే ఎస్ఎస్హెచ్ ఐఫన్ కీ జెన్ అనే కమాండ్ హిట్ చేస్తావో నీకు ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది డాట్ ఎస్ఎస్హెచ్ అని. సో ఈ డాట్ ఎస్ఎస్హెచ్ అనే డైరెక్టరీ లోపల నీకు ఆల్ ప్రైవేట్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయండి. సో నేనేం చేస్తానంటే ఈ డాట్ ఎస్ఎస్హెచ్ అనే డైరెక్టరీని నా రిమోట్ సర్వర్లకి, అంటే ఇది కీ అనుకోండి. సో ఇక్కడ ఇక్కడ నేను కీ జనరేట్ చేశాను. ఈ కీ నేను ఏం చేస్తాను, ఈ సర్వర్లోకి కాపీ చేస్తానండి. సో ఎలా కాపీ చేస్తాను, సో మనం ఇంతకుముందు ఏం చేస్తాం, విన్ఎస్సీపీ యూజ్ చేస్తాం. సో విన్ఎస్సీపీ ఎక్కడి నుంచి ఎక్కడికి యూజ్ చేస్తాం, విండోస్ నుంచి లెనిక్స్ కండి. సో విండోస్ నుంచి ఎనీ టైప్ ఆఫ్ యూనిక్స్ సర్వర్కి, ఏదైనా విండోస్ నుంచి లెనిక్స్ కావచ్చు, లెనిక్స్ నుంచి విండోస్ కావచ్చు, మన ఫైల్స్ని ఎనీథింగ్ కాపీ చేసుకున్నామండి. ఇప్పుడు సర్వర్ నుంచి సర్వర్కి ఎలా కాపీ చేస్తాం అంటే ఎస్సీపీ కమాండ్ నుంచి కాపీ చేస్తామండి. సో ఎస్సీపీ కమాండ్ యూజ్ చేసి కాపీ చేస్తాం. సో ఎస్సీపీ కమాండ్ ఏంటో చూడండి ఇక్కడ. ఓకే, ఎన్సిబుల్ యూజర్ లైక్ స్విచ్ అయిన తర్వాత ఏం చేస్తావు ఇక్కడ, ఎస్ఎస్హెచ్ హైఫన్ కీ జెన్ అనే కమాండ్ హిట్ చేస్తావు. ఓకే, సో డన్ డన్ డన్, ఎంటర్ ఎంటర్ అని ఇస్తుంది, నీకు కీ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, కీని కాపీ చేయాలి. సో కీని కాపీ చేయాలంటే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కోడ్స్ ఉంటాయండి ఎస్సీపీ. ఎస్సీపీ ఏంటంటే నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి, సింటాక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఎలాగైనా యూజ్ చేయొచ్చు, బట్ ఇది యూజ్ చేయండి ఈజీగా ఉంటుంది అని మీకు. సో ఈ కమాండ్ ఏంటంటే ఎస్ఎస్హెచ్ హైఫన్ కాపీ హైఫన్ ఐడి. సో కాపీ ఐఫన్ ఐడి, దెన్ ఏ యూజర్ లైక్ నువ్వు కాపీ చేయాలనుకుంటున్నావు, సో ఎన్సిబుల్ వన్ సారీ ఎన్సిబుల్ అనే యూజర్ లైకి
అట్ ద రేట్ ఆఫ్ దెన్ ఆ క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటండి? సో నా క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అండి. సో 192.168.147.143. సో ఈ కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ ఎస్ఎస్హెచ్ అంటే ఇక్కడ నా డైరెక్టరీ ఉంది కదండి, సో ఎస్సిపి కాదు ఎస్ఎస్హెచ్, సో ఎస్ఎస్హెచ్ ఐఫన్ కాపీ ఐడి. సో ఇక్కడ ఉన్న డాట్ ఎస్ఎస్హెచ్ డైరెక్టరీ అంతా మొత్తం ఈ సర్వర్ లోంచి నా రిమోట్ సర్వర్ అంటే ఈ సర్వర్ లోకి ఈ యూజర్ లోకి కాపీ అయిపోతుంది. సో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. సో మీ క్లయింట్ సర్వర్ లోకి ఎంటర్ అయ్యి, సో ఇక్కడ కూడా మీరు ఎన్సిబుల్ అనే యూజర్ లోకి స్విచ్ అవ్వండి. సో ఎన్సిబుల్, సో ఎన్సిబుల్ యూజర్ లోకి ఇక్కడ స్విచ్ అయిపోయారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు మీరు? ఎన్సిబుల్ యూజర్ లో ఉన్నారు. దెన్ ఇక్కడ కావాలంటే చెక్ చేయండి, ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఏ కమాండ్ హిట్ చేయండి. సో నీకు ఇక్కడ డాట్ ఎస్ఎస్హెచ్ అనే డైరెక్టరీ లేదండి. సో ఎప్పుడైతే నేను ఈ కమాండ్ నీ సర్వర్లో హిట్ చేస్తాను, సో ఈ కమాండ్ నేను ఎప్పుడైతే సర్వర్లో హిట్ చేస్తాను, సో ఎస్ఎస్హెచ్ ఐఫన్ కాపీ ఐడి, దెన్ రిమోట్ యూజర్ నేమ్ ఏంటి? ఎన్సిబుల్. సో ఎన్సిబుల్ అట్ ద రేట్ ఆఫ్ మా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అండి. సో 147.143. సో ఎస్ కన్ఫర్మేషన్ మెసేజ్ పెడుతుంది, ఎస్ ఇవ్వండి. దెన్ ఇక్కడ నీకు ఈ సర్వర్ యొక్క పాస్వర్డ్ పెడుతుందండి ఫస్ట్ టైం. సో 143లో నీకు ఎన్సిబుల్ యూజర్ ఉంది కదా, ఆ ఎన్సిబుల్ యూజర్ యొక్క పాస్వర్డ్ పెడుతుంది ఫస్ట్ టైం అండి. సో ఎన్సిబుల్ 123 అనివ్వండి. సో మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్. సో డన్ అండి, అయిపోయిందండి. సో ఇప్పుడు మీ క్లయింట్ సర్వర్ లెక్క లాగిన్ అవ్వండి. సో ఇక్కడ చెక్ చేయండి, సేమ్ కమాండ్ ఎల్ఎస్ఎఫ్ఎన్ ఎల్ఏ కమాండ్ హిట్ చేయండి, డాట్ ఎస్ఎస్ఎస్ కాపీ అయింది చూడండి. సో ప్రీవియస్గా లేదండి, ఇప్పుడు కాపీ అయిపోయిందండి. ఎలా వచ్చింది? సో ఇక్కడ కమాండ్ హిట్ చేశారు ఎస్ఎస్హెచ్ ఐపీని కాపీ అని. సో ఈ కమాండ్ ఏమైంది? ఈ కాపీ అయిపోయిందండి, డాట్ ఎస్ఎస్హెచ్ డైరెక్టరీ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ అయిపోయిందండి. సో అర్థం కావట్లేదు కదండి మీకు? సో నథింగ్ అండి. సో ప్రీవియస్గా నాకు ఏంటంటే ఆ ఎర్రర్ వచ్చినప్పుడు నేను ఆ యూజర్ రిమూవ్ చేసేసి ఇంకొక యూజర్ తీసుకున్నాను. సో అది సంథింగ్ ఇష్యూ విత్ యూజర్ అండి, సో అంత మించి ఇంకేం లేదు. సో కన్ఫ్యూజన్గా ఉందా? మళ్ళీ రిపీట్ చేసేది ఒకసారి లేదా ఓకేనా? ఓకే. సో ఒకసారి మీకు కన్ఫ్యూజన్ పోవడానికి చూడండి ఇక్కడ. సో నథింగ్ అండి. సో ఇదే డాక్యుమెంట్ లెక్క రండి. సో మన ఫైల్ లెక్క రండి. ఓకే. సో ఇక్కడ నుంచి కదా, ఇక్కడ చూడండి. మీకు ఇంకా అదంతా తెలుసు కదండి, ఎన్సిబుల్ సర్వర్ ఏంటి క్లయింట్ ఏంటి తెలుసు కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తాను, సర్వర్ లెక్ లాగిన్ అయ్యానండి. సో మీరు ఏదైతే ఎన్సిబుల్ సర్వర్ అనుకున్నారో సర్వర్ లెక్ లాగిన్ అయ్యారు. ఓకే, సర్వర్ లెక్ లాగిన్ అయ్యారు. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటి, సర్వర్ 3 అనేది నా ఎన్సిబుల్ సర్వర్ అండి. ఓకే. సో ఫస్ట్ మీరు ఏం చేశారు, ఈపీఎల్ రిలీజ్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశారు. సో ఈపీఎల్ రిలీజ్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే, ఆ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేస్తే దాన్ని నీకు ఈపీఎల్ రిపాజిటరీ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఈపీఎల్ రిపాజిటరీలో మనకు కావాల్సిన ఆల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఆల్ ప్యాకేజ్ అన్ని ఉంటాయండి. సో ఎన్సిబుల్, ఈ పైథాన్ ఇలాంటి ప్యాకేజ్ అన్ని ఉంటాయండి. సో దానికోసం ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, అప్డేట్ చేశాను. సో నా ఎం రిపాజిటరీ మొత్తం అప్డేట్ చేశాను. సో వన్స్ ఎం రిపాజిటరీ అప్డేట్ చేసిన తర్వాత దెన్ గిట్ పైథాన్ పైథాన్ డెవెల్ ఇవన్నీ డిపెండెన్సీ ప్యాకేజ్ అండి, పిప్ అని ఓపెన్ ఎస్ఎస్ఎల్ అని. సో ఇవన్నీ డిపెండెన్సీ ప్యాకేజ్, డిపెండెన్సీ ప్యాకేజ్ తో పాటు ఎన్సిబుల్ కూడా ఇన్స్టాల్ చేసేసానండి. ఓకే. సో ఇంతవరకు క్లియర్ అనుకుంటాను. దెన్ ఎన్సిబుల్ వర్షన్ అని కమాండ్ హిట్ చేస్తే మీ వర్షన్ నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో తర్వాత ఏంటంటే, మనకు బై డిఫాల్ట్ గా ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు అండర్ ఈటీసీ డైరెక్టరీ లో ఎన్సిబుల్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఈటీసీ డైరెక్ట్ లో మీకు ఎన్సిబుల్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఎన్సిబుల్ అనే డైరెక్టరీ లోపల మీకు ఎన్సిబుల్ డాట్ సిఎఫ్జి అనే ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుందండి. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఎనేబుల్ చేయాలండి. ఏం ఎనేబుల్ చేయాలి? ఇన్వెంటరీ అనేది ఎనేబుల్ చేయాలి. దెన్ అదే విధంగా సుడో అండర్ స్కోర్ యూజర్ అనేది ఎనేబుల్ చేయాలండి. ఓకే, ఈ రెండు ఎనేబుల్ చేయండి. ఓకే, ఈ రెండు ఎనేబుల్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డన్, ఆ ఫైల్ సేవ్ చేసేయండి. సో అగైన్ సేమ్ పాత్ లో అండి. సో సేమ్ పాత్ లో అండర్ ఈటీసీ ఎన్సిబుల్ అనే డైరెక్టరీ లోపలనే మీకు ఏంటంటే ఇక్కడ, సో హోస్ట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుందండి. సో హోస్ట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుందండి. ఓకే, సేమ్ పాత్ర లోనే హోస్ట్ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది. ఈ హోస్ట్ అనే ఫైల్లో మనం ఏంటంటే గ్రూప్స్ అనేది కాన్ఫిగర్ చేయాలండి. సో నేను ఏం చేశాను, ఇప్పుడు లోకల్ అని చెప్పి, జస్ట్ లోకల్ అని చెప్పి ఇది గ్రూప్ నేమ్, దెన్ ఇది ఒక నా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కావచ్చు, కోలన్ నేమ్ కావచ్చు అండి. సో సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ కావచ్చు అండి. సో అదే విధంగా ఇక్కడ చూడండి, బ్యాచ్ 23 అనే ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. దెన్ నీ క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ మెన్షన్ చేశాను. సో నీకు నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ ఉంటే ఆ క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడ డిఫైన్ చేయండి. ఓకే, నీకు నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్స్ ఉంటే ఆ క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడ డిఫైన్ చేయండి. సో అదే విధంగా నువ్వు నెంబర్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తావు? సేమ్ థింగ్ అండి, గ్రూప్ నేమ్ డిఫైన్ చేసి దాని కింద నువ్వు నెంబర్ ఆఫ్ క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ డిఫైన్ చేయండి. ఓకే, దాని ఆ తర్వాత ఆ ఈటీసీ హోస్ట్ అనే ఫైల్ ని సేవ్ చేసేసాను. సో హోస్ట్ అనే ఫైల్ ని సేవ్ చేసేసాను ఎన్సిబుల్ డైరెక్టరీలో. సో తర్వాత మీరు ఏం చేశారు,
అంటే నేను పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ద్వారా వర్కౌట్ అవుతుంది కాబట్టి, సో నేను టూ సేమ్ యూజర్స్ కానీ లేదా డిఫరెంట్ యూజర్స్ కానీ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఒక యూజర్ క్రియేట్ చేసుకోండి, సో ఇక్కడ ఒక యూజర్ క్రియేట్ చేసుకోండి. దెన్ ఈ రెండింటి మధ్య మనం పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ క్రియేట్ చేయాలి. సో అదే అండి మనం ఇంతవరకు చేసాము. సో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎలా చేసాం? సో యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ పాస్వర్డ్ సెట్ చేసాం, దెన్ ఆ యూజర్కి ఏంటి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసాం. ఓకే, ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేస్తాం. సో ఎనీ కమాండ్ ఏదైనా రన్ చేయొచ్చు ఈ ఎన్సిబుల్ అనే యూజర్. దెన్ ఆ తర్వాత ఏమయ్యాం, సో క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యాం. సో క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాం. అంతే, ఇవన్నీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ. సో ఎన్సిబుల్ సర్వరు, దెన్ ఈపిఎల్ రిపాజిటరీ ఎనేబుల్ చేయడం ఇవేం చేయాల్సిన అవసరం లేదండి. సో ఏం రిపీట్ చేసావు నువ్వు? ఓన్లీ క్లయింట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి దెన్ యూజర్ని క్రియేట్ చేసావు, దెన్ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేసావు, దానికి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేస్తావు అండి. సో అది చేస్తే చాలండి క్లయింట్ సర్వర్లో. దెన్ అగైన్ ఏం చేస్తావు నువ్వు, సర్వర్లోకి వచ్చేసావు, దెన్ నీ ఎన్సిబుల్ యూజర్ అనే యూజర్లోకి స్విచ్ అయ్యావు. సో స్విచ్ అయ్యి ఏం చేసావు, సో ఎస్ఎస్హెచ్ ఐఫెన్ కీ జెన్ అనే కమాండ్ హిట్ చేసావు. ఈ కమాండ్ హిట్ చేస్తే ఏమైంది, నీకు ఒక కీ అనేది జనరేట్ అయింది. డాట్ ఎస్ఎస్హెచ్ డైరెక్ట్ లోపల నీకు కీస్ ఉంటాయండి. సో ఆ కీని ఏం చేసావు నువ్వు, నీ క్లయింట్ సర్వర్లో కాపీ చేసావు. ఎస్ఎస్హెచ్ ఐఫెన్ కాపీ ఐఫెన్ ఐడి, దెన్ నీ అంటే ఇది చూడండి, ఇది ఏ యూజరు, సో ఈ సర్వర్, సో 143 143 అంటే ఏంటంటే నా క్లయింట్ సర్వర్, క్లయింట్ సర్వర్ యొక్క యూజర్ నేమ్, దెన్ అట్ ద రేట్ ఆఫ్ పాస్వర్డ్, అంటే ఈ యూజర్ లేకి కాపీ అయిపోయిందండి. ఈ మనం ఇక్కడ జనరేట్ చేసిన డాట్ ఎస్ఎస్హెచ్ ఇక్కడ కాపీ అయిపోయిందండి. సో ఇది అండి ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాను. అంటే అంటే నేను మీకు ఇక్కడ లోకల్ అనేది కూడా ఒక డిఫైన్ చేశాను గుర్తుందా? సో ఇక్కడ లోకల్ అనే హోస్ట్ కూడా డిఫైన్ చేశాను గుర్తుందా? అంటే ఇది దేనికంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకోండి. సో ఇక్కడ నీ రిమోట్ మిషన్ లో గిట్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి, సో ఎన్సిబుల్ యూజ్ చేసి. బట్ నీ లోకల్ మిషన్ లో ఇన్స్టాల్ కాదండి. సో నీ లోకల్ మిషన్ లో ఇన్స్టాల్ కాదు, ఎందుకంటే నువ్వు లోకల్ రిపాజిటరీ కాన్ఫిగర్ చేస్తేనే. అంటే లోకల్ రిపాజిటరీ అంటే ఇక్కడ అండి. సో మనం ఇక్కడ సెట్టింగ్స్ లో లోకల్ లోకల్ హోస్ట్ అని డిఫైన్ చేసాం కదా, దీనికి కూడా ఒక గ్రూప్ నేమ్ డిఫైన్ చేసాం. సో ఇలా డిఫైన్ చేస్తేనే అవుతుంది, అదర్వైజ్ నీకు కాదండి. ఓకే, జస్ట్ ఇంతవరకు వచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు, సో మీ రిమోట్ సర్వర్లకి ఎస్ఎస్హెచ్ వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేయండి. సో ఏంటంటే నేను సర్వర్ అంటే ఇక్కడ, సో ఈ సర్వర్ నుంచి నేను కమాండ్ హిట్ చేస్తే ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలండి. సో ఇక్కడ నేను ఒక ఎస్ఎస్హెచ్ అనే కమాండ్ హిట్ చేస్తే ఈ సర్వర్లోకి నేను లాగిన్ అయిపోవాలండి. ఓకే, అది వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం అండి. పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో నా సర్వర్ ఏంటి, ఇది సర్వర్ అండి. సో క్లియర్ ద స్క్రీన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, నా సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ ఏముందండి, సర్వర్ 3 ఉందండి. సో నేను ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాను, సర్వర్ 3 ఎన్సిబుల్ సర్వర్ లో ఉన్నానండి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎస్ఎస్హెచ్. సో ఎస్ఎస్హెచ్ నీ రిమోట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటండి? సో నా రిమోట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి? సో 142.168.147.130 కదా. సో 143 అండి. చూడండి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓ పాస్వర్డ్ అడుగుతుందా? సో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ కదా మనం క్రియేట్ చేసింది, పాస్వర్డ్ ఏం అడగదండి, పాస్వర్డ్ అడగకూడదండి. ఎస్ఎస్హెచ్ నీ క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. వన్ సెకండ్, వాట్ ఇస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ సర్వర్? ఐఎఫ్ కాన్ఫిగ్ 192.168.147.143 పాస్వర్డ్ అడగకూడదండి. సో ఎక్కడో మనం మిస్టేక్ చేసామండి. వన్ సెకండ్, మళ్ళీ వన్ మోర్ ట్రై చేద్దాం. ఎస్ఎస్హెచ్ దెన్ వాట్ ఇస్ ద ఐపీ అడ్రస్, 192. నేను ఎక్కడ ఉన్నాను, ఎన్సిబుల్ 1లోనే ఉన్నాను. సో అది చెక్ చేయండి ఫస్ట్, నేను ఎక్కడ ఉన్నాను, హోస్ట్ నేమ్ సర్. ఓకే, నేను ఎన్సిబుల్ యూజర్లో, ఓకే సారీ, హోస్ట్ నేమ్ కాదు, హూ ఎంఐ. సో హూ ఎంఐ, ఓకే ఎన్సిబుల్ 1లోనే ఉన్నాను. సో ఎస్ఎస్హెచ్ దెన్ 192.168.147.143. సో ఇక్కడ నీకు యాక్చువల్గా ఏంటంటే పాస్వర్డ్ అడగకూడదండి. సో ఎందుకు అడిగిందో ఇక్కడ చూద్దాం. సో ఎన్సిబుల్ 1 2 3. ఓహో, సుడో. సో చూడండి ఇక్కడ, సో నథింగ్ అండి, సుడో. సో నేను చెప్తాను, సో మనం సుడో అని అయినా పర్మిషన్ అడగకూడదు. వార్నింగ్ పర్మనెంట్లీ యాడెడ్ ఓకే టు లిస్ట్ ద నోన్ బిలో హోస్ట్. పాస్వర్డ్ అడగకూడదు అండి. ఎన్సిబుల్ 1 2 3.
ఓకే ఎస్ఎస్హెచ్ సో ఎన్సిబుల్ ఎన్సిబుల్ అట్ ద రేట్ ఆఫ్ వన్ సెకండ్ అని చెప్తానండి. సో పాస్వర్డ్ అడగకూడదు, పాస్వర్డ్ అడిగింది, వన్ సెకండ్. సో ఎక్కడ మనం మిస్టేక్ చేసాం? సేమ్ యూజర్, సో యూజర్ యాడ్, సో వన్ సెకండ్ అండి, యూజర్ యాడ్ ఎన్సిబుల్ వన్. సో నేను ఎక్కడ యూజర్లో ఉన్నానా? సో ఎగ్జిట్, సో స్విచ్లోకి రూట్లోకి వచ్చాను. సో యూజర్ యాడ్, సో వన్ సెకండ్ అండి. సో ఎన్సిబుల్ వన్ పాస్వర్డ్, ఎన్సిబుల్ వన్, ఎన్సిబుల్ 1 2 3, ఎన్సిబుల్ 1 2 3, డు నాట్ మ్యాచ్. ఓకే, సో నేమ్ చేంజ్ చేద్దాం, యూజర్ నేమ్ చేంజ్ చేద్దాం. సో ఐ థింక్ బోత్ యూజర్ నేమ్ సేమ్ ఉండాలనుకుంటాను. సో ఎన్సిబుల్ వన్ కదా, ఇన్సర్ట్ వన్. ఓకే, దెన్ స్విచ్ టు ఎన్సిబుల్ వన్, ఎన్సిబుల్ వన్. ఓకే, డన్, ఎవ్రీథింగ్ ఓకే. సో ఎల్ఎస్ఎఫ్ఎన్ ఎల్ఏ. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఉన్నాను నేను, ఎల్ఎస్ఎఫ్ఎన్ ఎల్ఏ. సో ఎవ్రీథింగ్ రిపీట్ చేస్తున్నాను, అంతమించి ఇంకేం లేదు. సో ఎస్ఎస్హెచ్ఎఫ్ఎన్ కాపీ ఐడి, సో కాపీ ఐడి ఏ సర్వర్లో కాపీ చేస్తున్నాను, సో ఎన్సిబుల్ వన్ అనే యూజర్లకి, ఎన్సిబుల్ వన్, దెన్ 192.168.147.143. సో పాస్వర్డ్ ఎన్సిబుల్ 1 2 3. ఓకే, డన్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి, సో వన్ సెకండ్. సో ఎస్ఎస్హెచ్, సో ఎస్ఎస్హెచ్, సో 192.168.147. వాట్ ఇస్ ద ఐపీ అడ్రస్? 143 కదా. యా, సో మిస్టేక్ ఏంటంటే, మనం చేసిన మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ నేను ఇక్కడ ఇక్కడ ఎన్సిబుల్ అనే యూజర్ క్రియేట్ చేశాను సర్వర్లో, క్లయింట్లో కూడా ఎన్సిబుల్ అనే యూజర్ క్రియేట్ చేశానండి. ఐ థింక్ నేను యూజర్ డిలీట్ చేయడం ప్రాపర్గా, అంటే నేను ఏం చేశానంటే ఆల్రెడీ నా మిషన్లో ఎన్సిబుల్ అనే యూజర్ ఎగ్జిస్టింగ్లో ఉందని చెప్పి డిలీట్ చేసి దాన్ని మళ్ళీ క్రియేట్ చేశాను, గుర్తుందా? సంథింగ్ నా యూజర్తో ఏదో ఇష్యూ ఉందండి. సో యూజర్తో ఏదో ఇష్యూ ఉండి తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడ ఎన్సిబుల్ వన్ అనే యూజర్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఏదైతే యూజర్ క్రియేట్ చేసావో సేమ్ యూజర్ నేమ్ నీ క్లయింట్ సర్వర్లో కూడా ఉండాలి. ఓకే, అదండి. సో ఇప్పుడు తర్వాత నేను ఏం చేశాను, క్లయింట్ సర్వర్లో కూడా ఎన్సిబుల్ వన్ అనే యూజర్ క్రియేట్ చేశాను, దెన్ సేమ్ థింగ్ సుడో పర్మిషన్స్ యాడ్ చేశాను, దెన్ ఇక్కడికి వచ్చేసి దెన్ ఆ కోడ్ని ఎన్సిబుల్ వన్ అనే యూజర్లో కాపీ చేసి దెన్ ఇప్పుడు నువ్వు కమాండ్ హిట్ చేస్తామంటే ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో నువ్వు క్లయింట్ సర్వర్లకు ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, వితౌట్ పాస్వర్డ్ ఎస్ఎస్హెచ్ నీ క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అండి. సో నా క్లయింట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, 192.168.147.143. సో ఇక్కడ చూడండి, ఈ కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ సర్వర్ 3 ఉంది కదా. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం, సర్వర్ 3లో ఉన్నాం. సో కమాండ్ హిట్ చేయగానే సర్వర్ 4 అని వస్తుంది, చూడండి, సర్వర్ 4. సో మళ్ళీ ఈ సర్వర్ నుంచి నువ్వు ఎలా ఎగ్జిట్ అవుతావు అంటే, సో ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తావు అంటే ఎగ్జిట్ అయిపోతావు. ఓకే, ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఎగ్జిట్ అయిపోతావు. సో ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే, మనం లోకల్ లోకల్ గ్రూప్ అనేది కూడా కాన్ఫిగర్ చేస్తాం కదా. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఈ ఎస్ఎస్హెచ్ కీని కాపీ చేయండి. ఎక్కడికి కాపీ చేయాలి, లోకల్ హోస్ట్లో కాపీ చేయండి. ఎస్ఎస్హెచ్ కాపీ ఐఫన్ ఐడి, దెన్ ఇక్కడ లోకల్ హోస్ట్ అని చెప్పి డిఫైన్ చేయండి. సో లోకల్ హోస్ట్, ఓకే, ఎస్, దెన్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు నీకు ఎన్సిబుల్ వన్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది, సో ఎన్సిబుల్ 1 2 3. సో కాపీ అయిపోయిందండి. సో ఇప్పుడు కావాలని చెక్ చేయండి, ఎస్ఎస్హెచ్ లోకల్ హోస్ట్. సో లోకల్ హోస్ట్లోకి ఎంటర్ అయ్యావు, దెన్ ఎగ్జిట్. సో ఇది వదిలేసేయండి, ఇది మీకు అవసరం లేదు, జస్ట్ నేను టెస్టింగ్ కోసం చేశాను, అంత మించేయలేదు. సో
కన్ఫ్యూజన్ గా ఉంటే మళ్ళీ చెప్తానండి. సో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. సో నేను ఏం చేస్తాను చెప్పండి, మళ్ళీ చెప్తానండి. సో సేమ్ ప్రాసెస్ అండి. సో ఇష్యూ ఏంటంటే నాకు ఇక్కడ యూజర్ ఇష్యూ అండి, అంత మించి ఇంకేం లేదు. సో యూజర్ ఇష్యూ వల్ల నేను ఇక్కడ ఎన్సిబుల్ వన్ గా చేంజ్ చేశాను ఇక్కడ సర్వర్లో. దెన్ అగైన్ నేను ఏంటి క్లయింట్ సర్వర్లో కూడా ఎన్సిబుల్ వన్ గా చేంజ్ చేసి దెన్ ఎవ్రీథింగ్ వర్కింగ్ అండి. ఓకే, మీరు ఏంటంటే చూసుకోవాల్సింది క్లయింట్ సర్వర్లో సేఫ్, ఎన్సిబుల్ సర్వర్లో యూజర్ నేమ్ సేమ్ ఉండేటట్టు చూసుకోండి, అంతేనండి, ఇంకేం లేదు. సో ఒకసారి కమాండ్స్ అన్ని కాపీ చేసుకోండి. సో ఎన్సిబుల్ ఇన్స్టలేషన్స్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనం ఇంకా పోర్ట్లెక్ అంటే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడం, సోనీ ఫైల్స్ ఇవన్నీ మాడ్యూల్స్ ఇవన్నీ చెక్ చేస్తే ఎనఫ్ అండి. సో చూడండి ఇక్కడ క్యాట్ స్లాష్ ఈటీసీ స్లాష్, సో సర్వర్లో ఉన్నాను కదా, క్యాట్ స్లాష్ ఈటీసీ స్లాష్, వాట్ ఈస్ ద డైరెక్టరీ, ఎన్సిబుల్ అండర్ దట్ హోస్ట్స్. సో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి నీకు, టూ గ్రూప్స్ డిఫైన్ చేసావు, ఒకటి బ్యాచ్ 23 అని, ఇంకోటి లోకల్ బ్రాచ్ అండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా తెలుసుకోవాలనుకోండి. సో ఇప్పుడు నాకేంటి, నా క్లయింట్ సర్వర్, సో అంటే సర్వర్ 24లో, అంటే సర్వర్ ఫోర్లో సంథింగ్ నీకు ఏదైనా తెలుసుకోవాలనుకోండి. సో ఇప్పుడు నువ్వు, సో ఒక శాంపిల్ కమాండ్ చెప్తా మీకు ఇక్కడ. సో ఎన్సిబుల్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావు అంటే, ఎన్సిబుల్ దెన్ నీకు ఎక్కడ అంటే ఏ గ్రూప్లో ఎగ్జిక్యూట్ కావాలి. సో ఎన్సిబుల్ ఆ గ్రూప్ నేమ్ అండి. సో నా గ్రూప్ నేమ్ ఏంటి, బ్యాచ్ 23 కదా, సో బ్యాచ్ 23 గ్రూప్ నేమ్ అండి ఇది. సో హైఫెన్ ఏ అంటే ఏంటంటే అట్రిబ్యూట్ అండి. సో హైఫెన్ ఏ అంటే అట్రిబ్యూట్, దెన్ ఇక్కడ చూడండి నేను ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేయాలనుకోండి. సో ఎల్ఎస్ హైఫెన్ ఎల్ అనే కమాండ్ హిట్ చేయాలి. ఏ స్పెసిఫిక్ పాత్ లో హిట్ చేయాలి అండర్ ఓపీటీలో అనుకోండి. సో పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుందండి. సో ఇక్కడ ఇవి ఇవి ఇది ఎక్కడ అవుట్పుట్ తెలుసా, సో ఎల్ఎస్ హైఫెన్ ఎల్. సో ఈ సర్వర్లో కాదండి, ఏ సర్వర్లో, మన సర్వర్ 3లో ఎల్ఎస్ హైఫెన్ ఎల్ యొక్క అవుట్పుట్ కాదండి, అండర్ ఓపీటీ డైరెక్ట్ లో, అంటే మీ సర్వర్ 4లో చూడండి ఇక్కడ. సో ఈ సర్వర్ 4 కదా, అండర్ ఓపీటీ డైరెక్ట్ లోపలికి ఎంటర్ అవ్వండి. సో ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ఎల్ఎస్ హైఫెన్ ఎల్ కమాండ్ హిట్ చేయండి. సో ఎల్ఎస్ హైఫెన్ ఎల్ కమాండ్ హిట్ చేయండి. సో డైరెక్టరీ 1 F1 F2 F3 RH చూడండి ఇక్కడ, డైరెక్టరీ 1 F1 F2 F3 RH. సో ఇన్ కేస్ నేను ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, MKDIR టెస్ట్ అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సుడో ఇవ్వండి. సో ఈచ్ అండ్ ఎవరీ కమాండ్ ముందు సుడో ఇవ్వాలి కదా పర్మిషన్స్. సో సుడో MKDIR. సో ఇప్పుడు ఎల్ఎస్ఎఫ్ఎన్ ఎల్ కమాండ్ హిట్ చేయండి. సో ఇక్కడ చూడండి డైరెక్టరీ 1 RH టెస్ట్ F1 F2 F3. సో సేమ్ కమాండ్ ఇక్కడ రిపీట్ చేయండి. అంటే నీ క్లయింట్ సర్వర్లో కమ్యూనికేట్ అయిన అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది లేదా అండి. సో మనకి ఎన్సిబుల్ అనేది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందండి. సో డౌట్ ఉంటే అడగని చెప్తాను, లేదంటే ఇంకా టుమారో డిస్కస్ చేసుకుందాం అండి ఎవరి